ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద చాలా విషయాలలో మనం గెలవాలన్నా, చాలా విషయాలలో మనం ఉత్తీర్ణులం కావాలన్నా, చాలా విజయాలు మనం సాధించాలన్నా రకరకాల దారులు ఉంటాయి, రకరకాల మార్గాలు ఉంటాయి. కొన్ని కొన్ని పనులు కావాలంటే కొన్ని కొన్ని విధానాలను అవలంబించాల్సి ఉంటుంది. ఈ భూమి మీద విదేశాలకు వెళ్ళాలంటే వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి, పరీక్షల్లో పాస్ అవ్వాలంటే ఎఫర్ట్స్ పెట్టాలి, ఎగ్జామ్స్ రాయాలి, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఐఏఎస్ చదవాలి, డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ చదవాలి, ఇంజనీర్ అవ్వాలంటే దానికి సంబంధించినటువంటి విద్యను అభ్యసించాలి కదా. ఇలా డాక్టర్ అవ్వాలంటే ఒక విద్య, ఇంజనీర్ అవ్వాలంటే ఒక విద్య, ప్రభుత్వ ఉద్యోగం అవ్వాలంటే మరో రకమైన విద్య, ఇలా రకరకాల విద్యలు అభ్యసిస్తూ వాటి కొరకు ఎంచబడినటువంటి మార్గాలలో మనం వెళ్ళినప్పుడు మాత్రమే ఆ విజయాన్ని మనం సొంతం చేసుకోగలం. ఓకే, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలంటే ఖచ్చితంగా ఎలక్షన్లో ఏం చేయాలి, పోటీ చేయాలి. ఆ ఎలక్షన్లో గెలిస్తేనే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాగలో, ఎంపీ కాగలో, లేకపోతే సాధారణమైన వార్డు మెంబర్ కావాలన్నా సరే ఆ వార్డులో నువ్వు పోటీ చేసి గెలవాలి. ఇలా ప్రతిదానికి ఈ భూమి మీద ఒక మార్గం ఉంది. అయితే ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను చూటిగా, దేవుని మనసు గెలవాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని మనసు గెలవాలంటే ఏం చేయాలి? మీకు తెలిసింది చెప్పండి, తొందరగా చెప్పాలి. ఏం చేయాలి? దేవుని మనసు గెలవాలి, ఆయన దృష్టిలో పడాలి, ఆయనకి ఇష్టులుగా మారాలి. ఏం చేయాలి? నాకు వినపడట్లేదు, గట్టిగా చెప్పండి. బైబిల్ చదివి ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టం అయిపోతావా? ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిస్తే ఇష్టం అయిపోతావా? ఏం చేస్తే ఆయనకి ఇష్టం అవుతాం? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము, ఇంపాసిబుల్. ఎప్పుడట? ఏం చేయాలట? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. అంటే మీరు దేవుని దృష్టిలో పడాలి అంటే, దేవునికి ఇష్టులుగా మారాలి అంటే, దేవుని చేత ప్రేమించబడేవారుగా మీరు మారాలి అంటే, భూమి మీద మీ హృదయంలో విశ్వాసము అనేది ఉండాలి. విశ్వాసం కనిపిస్తుందా ఎవరికైనా? కనిపిస్తుందా? ఇక్కడ విశ్వాసులు ఎంతమంది ఉన్నారు అంటే మీరు నేను చెప్పగలనా? లెక్కబెట్టి చెప్పలేను. ఎందుకంటే కూర్చున్న వాళ్ళందరూ ఎవరు కాదు? విశ్వాసులు కాదు. ఇక్కడికి వచ్చి తల మీద ముసుగేసుకుని మరీ కూర్చుంటారు, అంత మాత్రాన? ముసుగు వేసుకున్న వారందరూ విశ్వాసులే, చెప్పగలమా మనం కన్ఫర్మ్గా? ముసుగు వేసుకున్న వారందరూ కంపల్సరీ పక్కాగా ఖచ్చితంగా విశ్వాసులే అని మనం చెప్పగలమా? చెప్పలేము. సరే, మోకరించి ప్రార్థన చేస్తున్న వాళ్ళందరూ విశ్వాసులే అని మనం ఖచ్చితంగా చెప్పగలమా? చెప్పలేము. ఆ విశ్వాసం అనేది హృదయ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. అది కంటికి కనిపించేది కాదు. కంటికి కనిపించని ఆ విశ్వాసం ఎవరిలో అయితే ఉంటుందో అది ఎవరికి తెలిసిపోతుందట? ఆ విశ్వాసం ఉన్నట్టు దేవుడికి తెలిసిపోద్ది, మనకు కనబడదు, అది మనుషులకు కనబడదు. కానీ విశ్వాసం నీలో నాలో ఉన్నట్టు ఎవరికి కనబడుద్ది? దేవునికి కనబడుద్ది. ఆ దేవునికి ఎప్పుడైతే నీలో ఉన్న విశ్వాసం కనబడిందో నువ్వు ఆయనకి చాలా ఇష్టురాలిగా, ఇష్టుడిగా మారిపోతావు. గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని. అందుకే హెబ్రీ పత్రికలో చాలా స్పష్టంగా చెప్తాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము అంటాడు. అంటే అంత గొప్పది విశ్వాసం, అంత గొప్పది విశ్వాసం. మనం ఆయనకి నచ్చాలి అంటే మనలో విశ్వాసం ఉండాలి. మనం ఆయనకి నచ్చాలి, ఆయన దృష్టిలో పడాలి. దావీదు అనే చిన్నపిల్లాడు గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాసుకునే వాళ్ళని ఎమ్మెల్యేలు ఇష్టపడతారా? ఇష్టపడతారా? ఎంపీలు ఇష్టపడతారా? సెలబ్రిటీలు ఇష్టపడతారా? బాగా డబ్బున్న వాళ్ళు, ధనవంతులు ఇష్టపడతారా? మరి దేవుడు ఇష్టపడ్డాడు, దేవుడి కంటే వీళ్ళందరూ గొప్పవాళ్ళా?
చెప్పండి, దేవుడి కంటే వీళ్ళందరూ గొప్పోళ్ళా? కాదు. అంటే దేవుడు నువ్వు రాజువా అని చూడు, నువ్వు అధికారివా అని చూడు, నువ్వు ఎమ్మెల్యేవా, ఎంపీవా, మంత్రివా, ప్రధానమంత్రివా, ధనవంతుడివా, వ్యాపారవేత్తవా, విద్యావేత్తవా, పారిశ్రామికవేత్తవా, ఇవేమి దేవుడు చూడు. నువ్వు గొర్రెలు కాసుకునేవాడవైనా సరే నీలో విశ్వాసం ఉంటే నువ్వు ఆయనకి నచ్చేస్తావు, నువ్వు ఆయనకి నచ్చేస్తావు అంతే. ఇప్పుడు దావీదు గారు గొర్రెలు మేపుకుంటున్నాడు, గొర్రెలు మేపుకుంటూ పాటలు రాసి ఆ పాటలు అనగా కీర్తనలు రచించి ఆ కీర్తనలతో దేవుణ్ణి అడవిలోనే కూర్చుని స్తుతించేవాడు. ఎన్నో కీర్తనలు రాశాడు అక్కడ కూర్చొని. ఆ కీర్తనలతో దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి కీర్తిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ పాటలు పాడుతున్నాడు. హృదయ సంబంధంగా పాడుతున్న పాటలు, అందుకే ఆయన హృదయంలో నుంచి ఆ పాటలు పుడుతున్నాయి. అలా దేవుణ్ణి స్తుతిస్తూ, తన్మయత్వంతో, సితారాతో ఆయన కీర్తిస్తూ, తంబురుతో ఆయన కీర్తిస్తూ, స్వరమండలముతో ఆయనను కీర్తిస్తూ, పాటలు పాడుతూ, గొర్రెలు మేపుకుంటూ అడవుల్లో తిరుగుతూ ఉన్నాడు. ఒక మాట చెప్పనా, కుటుంబంలో కూడా దావీదు గారికి విలువ లేదు. కుటుంబంలో కూడా దావీదు గారికి ఏమి లేదు, విలువ లేదు. ఆ విషయం మనం ఎలా చెప్పగలం అని అంటే ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించారు. ఎవరు? సమూయేలు గారు. అసలు ఎందుకు వెళ్ళారు అక్కడికి? దేవుడు, నేను సౌలును రాజుగా చేసినందుకు చింతిస్తున్నాను, సౌలును రాజుగా తొలగించబోతున్నాను, నేను వేరొకరిని ఎన్నుకున్నాను కాబట్టి ఇక మీదట నువ్వు వెళ్ళి అతనికి ఏం చేయాలి, అభిషేకం చేసి తిరిగి రావాలి అని చెప్పి ఒక బాధ్యత అప్పగించి సమూయేలు గారిని పంపించారు. ఇప్పుడు సమూయేలు వచ్చారు, ఆ కుటుంబాన్ని అంతటిని పిలిచారు. వారు వచ్చినప్పుడు అతడు, ఆ ఇంట్లో ఏలీయాబు అనే ఒక బాహుబలి ఉన్నాడట. ఎవరతను? ఏలీయాబు అంటే బాగా బలంగా బాహుబలము కలిగిన వాడు, కండలు తిరిగిన మొనగాడు, బాగా పొడవుగా ఎత్తుగా రాజు కొండాల్సిన కటౌట్ ఉంది అక్కడ ఏలీయాబుకి. ఏలీయాబుని చూడగానే సమూయేలు గారు అనుకున్నారు, రాజు ఇంతకంటే ఘనంగా ఉంటాడా, ఇంత స్ట్రాంగ్గా ఉన్నాడు, దేవుడు ఇతన్నే సెలెక్ట్ చేసుకుని ఉంటాడు, చాలా బలంగా చాలా దిట్టంగా కనబడుతున్నాడు మనిషి, ఇక్కడ హైట్ బాగా పొడుగ్గా కనబడుతున్నాడు అని చెప్పి ఏలీయాబుని సెలెక్ట్ చేసుకుని, ఏలీయాబుని చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని మనస్సులో అనుకొనెను. చూసారా, ఎవరిని చూసి అనుకున్నాడట? ఏలీయాబుని చూసి అనుకున్నాడట, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు, ఇతడే అనుకున్నాడు. అయితే యెహోవా సమూయేలుతో ఎలాగో సెలవిచ్చాను. ఇప్పుడు సమూయేలు గారు రెడీ అయిపోతున్నారు తైలం తీసుకుని, ఎవరిని అభిషేకించడానికి రెడీ అయిపోతున్నారు? ఏలీయాబుని. ఎందుకంటే రాజు కొండాల్సిన ఆ కటౌట్ కనబడుతుంది అక్కడ, ఆ రూపం కనబడుతుంది, పై రూపం కనబడుతుంది. అప్పుడు అన్నాడు ఆయన, దేవుడు అన్నాడు సమూయేలు గారితో, అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చారట, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టొద్దు. జాగ్రత్తగా చూడాలి. ఇక్కడే మీకు దేవుని మనసు ఏంటో అర్థమైపోవాలి. అతని రూపాన్ని లక్ష్య పెట్టకు, అతని ఎత్తును కూడా లక్ష్య పెట్టకు. మరి ఏం చేయమంటావు ప్రభువా? మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని, యెహోవా లక్ష్య పెట్టడు. అంటే మనిషి చూసే చూపు వేరు, మనిషి చూసే విధానం వేరు, దేవుడు చూసేటువంటి విధానం వేరు. మనం పై రూపాన్ని చూసి మోసపోతుంటాం, అవునా కదా? మనుషులు పై రూపాన్ని చూసి మోసపోతారు, కానీ దేవుడు ఎప్పుడు కూడా పై రూపాన్ని చూడడు. మరి దేవుడు ఏం చూడగలడు అని మీరు ఆలోచిస్తే, ఆయన ఎప్పుడు కూడా హృదయ పరిశోధకుడు. హృదయ పరిశోధకుడు అంటే మానవులందరి హృదయాలలో ఏముందో దేవుడికి తెలుసు. మనం ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నామో కూడా దేవునికి తెలుసు. గట్టిగా మాట్లాడితే, నీకు తలంపు పొట్టక మునుపే అది నేను ఎరిగి ఉన్నాను అన్నాడు మన ప్రభు. అది దేవునికి ఉన్నటువంటి గొప్పదైనటువంటి అద్భుతమైనటువంటి మహాశక్తి. ఆ మహాశక్తి మనకు అర్థమైపోతే మనం ఆయన్ని ఎలా వశం చేసుకోవాలి, ఆయన నన్ను ప్రేమించేలా నేను ఎలా చేసుకోవాలి
ఆయన కంట్లో నేను ఎలా పడాలంటే మంచి బట్టలు వేసుకుని వచ్చినంత మాత్రాన ఆయన కంట్లో మనం పడం, మంచి ఆహారం తిని మంచి దేహాన్ని పెంచినంత మాత్రాన ఆయన దృష్టిలో మనం పడం, మంచిగా తలదూకుని వచ్చినంత మాత్రాన ఆయన దృష్టిలో పడం, తెల్లని వస్త్రాలు వేసుకుని వచ్చినంత మాత్రాన ఆయన దృష్టిలో పడం, లేదా మనం నోటితో పాటలు పాడేసినంత మాత్రాన ఆయన మనల్ని ఇష్టపడ్డు, మోకాళ్ళేసి ప్రార్థన చేసేసినంత మాత్రాన ఆయన మనల్ని ఇష్టపడ్డు, అందరూ చూస్తుండగా బైబిల్ చదివేసినంత మాత్రాన ఆయన మనల్ని ఇష్టపడ్డు, లేదా అందరూ చూస్తున్నారు కదా అని ఘనంగా 500 రూపాయల కాగితం అందరికీ కనబడేలా కానుకలు సంచులు వేసినంత మాత్రాన ఆయన మనల్ని ఇష్టపడ్డు. కొంతమంది నేను 500 ఇస్తున్నానని తెలియాలని అలా ఓపెన్ చేసి మరి 500 అక్కర్లేదు 100 200లకు కూడా అంతే హడావుడు. కొంతమంది అది ఇలా పైకి అందరూ చూసేలాగా తిప్పి తిప్పి అందులేస్తారు. మరికొంతమంది అయితే దేవునికి చందాలు ఇచ్చి దేవుని పనికి డబ్బులు ఇచ్చి చదివింపులు చదవకపోతే కోపాలు గింటారట. కొన్ని చోట్ల వాళ్ళు ఎంత ఇచ్చారో అక్కడ చదివి చెప్పాలి అయ్యగారు జనానికి. చదివి చెప్పకపోతే వాళ్ళకి ఏమొస్తుందట? కోపం వచ్చేస్తుందట అయ్యగారి మీద. అంటే వీళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే నువ్వు పావులా ఇస్తే 10 మందికి డప్పు వేసి కొట్టుకోవాలి. ఆ పావులకు 10 మందికి డప్పు వేస్తే తప్ప వీళ్ళకి నిద్ర పట్టదు. మీరు ఆలోచన చేయండి, ఇలాంటి వాళ్ళు ఎవరిని దేవుడు పట్టించుకోడు. ఏలియాబు వచ్చి స్టిఫ్గా నిలబడ్డాడు, ఏసే అన్నట్టు, మీద ఏసే బాబు నూనె నా మీద ఏసే అన్నట్టు. కానీ దేవుడు అన్నాడు, అతనిని నేను లక్ష్య పెట్టట్లేదు, నేను అతని త్రోసి వేసి ఉన్నాను. ఆ మాట దగ్గర ఆగిపోండి. మీరు బైబిల్ చాలాసార్లు చదివింటారు ఈ సందర్భాన్ని, కానీ ఈ మాటని ఇంత సీరియస్గా ఆలోచించి ఉండరు. ఏం చేశాడట, ఏం చేశాడట, ఎవరినైనా మీరు తోసేశారంటే దాని అర్థం ఏంటండి? తోసేయడం అంటే చిన్న మాట అది. ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి ఎవరినైనా తోసేసాం అనుకోండి కిందకి, దాని అర్థం ఏంటండి? సిగ్గుపడిపోయినట్టేనా? అవమానమేనా అది? కాదా, అవమానమా సన్మానమా? బాగా ఘోరమైన అవమానం. కొన్ని ఎవరో వేదిక ఎక్కిపోతున్నారు అనుకోండి, పాస్టర్ గారు లేచా నువ్వు వేదిక మీదకి రాక గెట్ అవుట్ అన్నారనుకోండి, అంటే అతని వేదిక ఎక్కే అర్హత లేనివాడని అర్థం అక్కడ. అందుకే ఆయన అలాగ అనుంటాడు అని మనం అర్థం చేసుకుంటాం. సాక్షాత్తు దేవుడే ఏలియాబుని ఏమన్నాడట? గెట్ అవుట్ అన్నాడట. గెట్ అవుట్! ఈయన అంత రూపం ఉండే, అంత ఎత్తు ఉండే, అంత బలంగా ఉన్నాడు కూడా దేవుడే ఉన్నాడు. గెట్ అవుట్, గెట్ లాస్ట్ అన్నాడు. అంటే అందరూ ఆయన పిల్లలే కదండి, అందరూ ఆయన కడుపును పుట్టిన వాళ్ళమే కదా, మనుష్యులందరూ దేవుని సంతానమే కదా, మనుష్యులందరూ దేవుని గర్భవాసం నుండి వచ్చిన వారే కదా. మరి మనుష్యులందరూ ఆయన పిల్లలైనప్పుడు కొందరిని ఆయన ఎందుకు తోసేస్తున్నాడని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? అది ఆలోచిస్తే మనల్ని తోసేశాడో ఉంచుకున్నాడో మనకు అర్థం అవుతప్పుడు. ఇప్పుడు మనం సంఘానికి వెళ్ళిపోయినంత మాత్రాన దేవునికి నచ్చేసినట్టే, బాప్తిస్మం పొందినంత మాత్రాన దేవుడికి నచ్చేసినట్టే, ఏదో సభలోకి వచ్చి కూర్చున్నంత మాత్రాన దేవుడికి నచ్చేసినట్టే, నచ్చినట్ట ఆయన చెక్ చేసుకోడా? చెక్ చేసుకుంటాడా చెక్ చేసుకోడా? దేవుడు ఖచ్చితంగా చెక్ చేసుకుంటాడు, ఖచ్చితంగా చెక్ చేసుకుని ఆయనకి నచ్చితే ఆహ్వానిస్తాడు, నచ్చకపోతే ఏం చేస్తాడు? ఇమీడియట్గా తోసేస్తాడని చెప్తున్నాడు బైబిల్లో. చూడండి, నేను చెప్తున్న మాటలు కాదు ఇవి, బైబిలే చెప్తోంది. అంటే మీకు అక్కడ ఏమర్థం అవ్వాలంటే ఫిజికల్గా నెట్టలేదు ఏలియాబుని, ఏదో చెయ్యొచ్చి ఏలియాబుని నెట్టేస్తే ఏలియాబు కింద పడిపోడని అనుకోకండి సుమా. ఏలియాబు ఇంకా అక్కడ అలాగే ఉన్నాడు ఫిట్గా. ఎలా ఉన్నాడు? సమూయేలు ఎదురుగా అలాగే నిలబడి ఉన్నాడు, ఆ కట్అవుట్ అలాగే ఉంది అక్కడ. అతని మనసులో ఏమనుకుంటాడంటే, అబ్బా ప్రవక్త వచ్చి నన్ను అభిషేకిస్తున్నాడంటే తొందరలో నేనే రాజుని కాబోతున్నాను అన్నమాట అన్న ఒక ఆతురతతో నిలబడి ఉంటాడు అక్కడ. అతని హృదయంలో ఆతురత ఉంది, కానీ ప్రవక్తకి దేవుడి దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది, ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు నేరుగా. అది ఏలియాబుకు వినబడదు, అది ఏలియాబుకు వినబడదు. కేవలం ఎవరికి వినబడద్ది? సమూయేలు గారికి మాత్రమే వినబడద్ది. ఇప్పుడు ఏలియాబు అనుకుంటాడు కదా, నన్ను కూడా రెడీ చేస్తున్నట్టున్నారు, నేను కూడా రెడీ అయిపోతున్నాను, సౌల్ తర్వాత మందే సీట్ అనుకుంటాడు. మనం కూడా అప్పుడప్పుడు అలాగే అనుకుంటాం, దేవుడికి నేనంటే చాలా ఇష్టం అక్క, దేవుడికి నేను అంటే చాలా ఇష్టం చెల్లి అనుకుంటుంటారు. 30 ఏళ్ళ సీనియర్ సిటిజన్ అండి ఈ సంఘంలో నేను, నేను లేకపోతే సంఘమే లేదు, అసలు ఈ సంఘానికి పునాదినే నేను అంటాడు ఒకడు. అంటారా అంటారు అలాంటి వాళ్ళు ఎప్పుడైనా కనబడతారు కనబడరా? అబ్బో బోలెడంతమంది, వాళ్ళ డప్పులు మనం వెళ్ళలేక చావాలి.
కొట్టవయ్య డప్పు అంటే తెల్లార్లు కొడతారు ఇక్కడ నిలబడి డప్పు అంటే వాళ్ళ గొప్పలు గొప్పలనే డప్పులు ఈ గొప్పల డప్పులు వినలేక మనం జావాలి కానీ దేవుడు అస్సలు పట్టించుకోడట నీ గొప్పలు నీ డప్పులు దేవుడి ముందు దిగదుడుపు వాటిని అసలు పట్టించుకోడైనా ఎందుకంటే నువ్వు నీ గురించి చెప్పుకుంటే గానీ పక్కోడికి తెలియదేమో లేదా నేను అబ్జర్వ్ చేస్తే గానీ పక్కోడికి తెలియదేమో దేవుడి దేవుడికి అలాంటి కర్మ పట్టల నీ హృదయంలో తలంపు పుట్టక మునిపే ఆయన నిన్ను మొత్తం స్కాన్ చేసి అవతల పడేశాడు ఆయన మొత్తం మనల్ని ఏం చేశాడు స్కాన్ చేసి అవతల పడేశాడు నేనేంటో ఆయనకి తెలుసు నువ్వేంటో ఆయనకి తెలుసు ఏలియాబ్ ఏంటో ఆయనకి తెలుసు అందుకే అన్నాడు నేను అతన్ని త్రోసేశాను అన్నాడు నేను అతన్ని తోసేశాను ఐ డోంట్ లైక్ హిమ్ దాని అర్థం అదే కదా మీరు పెళ్లి సంబంధానికి వెళ్ళారండి అనుకోండి కాసేపు అమ్మాయిని తీసుకురండి అన్నారు పెళ్లి కొడుకు మీ కొడుకు అనుకోండి కాసేపు కూర్చోబెట్టారు అక్కడ అమ్మాయి వచ్చింది ఇది వరకట్లా కాదు కదా తలంచి తాళిగట్టేసుకోవట్లేదు ఎవరును ఏమ్మా అబ్బాయి నచ్చాడా అని అడిగారు నాకు నచ్చలేదండి దగ్గరగా ఉన్నాడు అంది ఏం చేస్తారు అప్పుడు పెట్టిన కాజాలు స్వీట్లు కారబొంది తినేసి వచ్చేస్తారా అది తినకుండా సిగ్గుపడి వచ్చేస్తారా ఇంక తినబుద్ధి అవ్వదు ఎందుకు తినబుద్ధి అవుతుంది దరిద్రంగా ఉన్నాడు సంతలో గేదెలాగా ఉన్నాడు మనిషే కాదైతను నాకు వద్దు నచ్చలేదు అందనుకోండి ఎప్పుడైనా నేను ముఖం అద్దలో చూసుకున్నావా అన్నంత పెద్ద మాట కూడా నేసింది అనుకోండి ఇంకా అంతంత మాట్లాడిన తర్వాత అమ్మాయిని ఎవడు చేసుకుంటాడు ఈడు అసలే చేసుకోడు అప్పుడు లేచి ఏం చేస్తాడు వచ్చేస్తాడు అది అవమానమే కదా అవమానమే మనుషులు బోగలేదన్నారంటే ఒక అర్థం ఉందండి మనుషులు నచ్చలేదన్నారంటే ఒక అర్థం ఉందండి అది పెద్ద ప్రాబ్లం కాదు ఒక్కోసారి మనుషులకు మంచోళ్ళు కూడా నచ్చరు చెడ్డోళ్ళే కాదు మనుషులకు ఎవరు నచ్చరు మంచోళ్ళు కూడా నచ్చరు దానికి రుజువే యేసుక్రీస్తు ప్రభువు మీకు బరబ్బ కావాలా యేసుక్రీస్తు కావాలా అంటే ఈ దౌర్భాగ్యులందరూ ఎవరు కావాలన్నారట మాకు బరబ్బే కావాలన్నట అంటే ఐ లవ్ బరబ్బ ఐ హేట్ జీసస్ అది ఆ రోజు వాళ్ళు చెప్పింది ఐ హేట్ జీసస్ క్రైస్ట్ వీ లవ్ బరబ్బ వీ వాంట్ బరబ్బ బరబ్బ మాకు కావాలి మరి ఎవరొద్దు యేసు ప్రభు వద్దు ఎందుకు వద్దు ఆయన మాకు నచ్చలేదు మేము ఆయన్ని తోసేసాం అది మనుషుల సైకాలజీ మరి దేవుడు మంచోడా చెడ్డోడా చెడ్డవారైన మనుషులు ఒక్కోసారి మంచివాడిని కూడా తోసేస్తారు చెడ్డవారైన మనుషులకు ఒక్కోసారి మంచివాడు కూడా నచ్చకపోవచ్చు నచ్చడు కూడా అందుకే ఈ సమాజం చెడ్డోళ్ళని ప్రేమిస్తుంది మంచోళ్ళని తిడుతుంటుంది ఇది సమాజం నైజం మరి దేవుడు అలా ఉంటాడు ఆయన కాదు ఎందుకు అలా కాదంటే దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన వాడు కనుక ఆయనకి ఎవడు మంచో తెలుసు ఎవరు చెడ్డో తెలుసు ఒక్కసారి ఆయన నిన్ను తోసేశాడంటే నువ్వు చాలా దరిద్రం అయితేనే తోసేస్తాడు ఇంకా నువ్వు చాలా చండాలమని అర్థం అనమాట ఆయన తోసేశాడంటే ఆయన తోసేశాడంటే నువ్వు చాలా అసహ్యకరమైన స్థితిలో ఉన్నావని అర్థం ఆయన నెట్టేశాడంటే నువ్వు చాలా పనికిమాలిన స్థితిలో ఉన్నావని అర్థం నువ్వు చాలా హీనమైన స్థితిలో ఉన్నావని అర్థం అందుకే ఆయన నెట్టేశాడు దేవుని చేత నెట్టివేయబడుతున్నావు అంటే ఆయన పవిత్రుడు పరిశుద్ధుడు నిర్దోషి మంచివాడు యథార్థవంతుడు నిష్కల్మషుడు అలాంటి లక్షణాలు కలిగిన దేవుడు మనల్ని తోసేస్తున్నాడు అని అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మనం ఎంత చండాలంగా ఉన్నాం అక్కడ మనం ఎంత అసహ్యంగా ఉన్నాం అక్కడ అర్థం చేసుకోవాలి ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది నా నోట నుండి నేను నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నానంటాడు ఏం చేయను ఉద్దేశించుచున్నాను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను ఆ మాట మీరు సీరియస్గా ఆలోచించారో లేదో నేను చాలాసార్లు ఆలోచించాను అసలు ప్రభువా ఇలాంటి పదప్రయోగం ఎందుకు చేశావు బైబిల్ గ్రంథంలో ఉమ్మివేయను ఉద్దేశించుచున్నానన్న మాట ఎందుకు మాట్లాడావు ప్రభు అసలు అలా మాట్లాడడం గల రీజన్ ఏంటి ప్రభు నీ ఆంతర్యం ఏంటి ప్రభు అని ఆలోచన చేస్తే అక్కడ ఉన్న ఆంతర్యం ఏంటి తెలుసా లాలాజలం అనేది మన నోట్లో నిత్యం ఊరుతూ ఉంటుంది దాన్ని ఉమ్మి అంటాం అది మనకి చాలా ఆరోగ్యకరమైనది అది మన 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 కణజాలానికి చాలా ఆరోగ్యకరమైనది అది లోపలికి అది ఊరటం వల్ల ఆ స్రవాలు ఊరటం వల్ల లోపలికి పైకి మన దాహం వేస్తున్నా కూడా అది లోపలికి పైకి వెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటే గొంతు పెడచగొట్టుకుపోకుండా గొంతు వ్యాధులు రాకుండా లోపల ఉన్నటువంటి అజీర్ణం కూడా అజీర్ణం జరగకుండా జీర్ణమయ్యే విధంగా కొన్ని స్రవాలు లోపలికి వెళ్ళి మన శరీరానికి చాలా ఉపయోగపడతాయి అందుకే లాలాజలం నిత్యం మనలో ఊరుతూ ఉంటుంది దేవుడు పెట్టినటువంటి విధానం అది అదే పవిత్రమైన లాలాజలం నోట్లో ఉన్నంతసేపు దానికి చాలా వాల్యూ నోట్లో ఉన్నంతసేపు మన లాలాజలం ఒక ఔషధం లాంటిది అది నోట్లోనే ఉంచుకుంటాం దాన్ని మింగుతుంటాం లోపలికి పైకి మళ్ళీ ఊరుతూ ఉంటుంది మళ్ళీ మింగుతుంటాం
ఇప్పుడు మీ నోట్లో కూడా లాలాజలం ఊరుతుంది, దాన్ని మళ్ళీ మీరు లోపలికి ఏం చేస్తున్నారు, దాన్ని మింగుతున్నారు. అది ఔషధం మీకు, అది ఒక రకంగా చెప్పాలంటే ఔషధం. సరే, ఇప్పుడు ఈ ఔషధంగా భావిస్తున్నటువంటి ఈ లాలాజలాన్ని ఒకసారి రోడ్డు మీద ఊసేసాం అనుకోండి, కాసేపు మామూలుగా కాకుండా క్యాండ్రించి మరీ ఊసేసాం అనుకోండి, క్యాండ్రించి మరీ ఊసేసాం, ఇప్పుడు మీకు అది ఔషధంలా కనబడుతుందా? ఎలా కనబడుతుంది చెప్పండి, ఎలా కనబడుతుంది? ఔషధం ఎలా కనబడుతుందా? అసహ్యంగా కనబడుతుందా? ఎలా కనబడుతుంది? అసహ్యంగానే కనబడుతుంది. ఎస్, దేవుడు ఒక్కసారి నా నోట్లో నుంచి నిన్ను ఉమ్మివేయని ఉద్దేశించున్నానని ఎందుకు అన్నాడు? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఉదాహరణ బాగా అర్థమైందా? అర్థం కాలేదా? ఎవరినట? ఎవరైతే ఆయనకు అసహ్యకరంగా ఉన్నారో, ఎవరైతే ఆయనకు చికాకు పుట్టిస్తున్నారో, ఎవరైతే ఆయన ఎదుట నీచాతి నీచమైన బ్రతుకు కలిగి ఉన్నారో, వాళ్ళ హృదయాలు స్కాన్ చేసినప్పుడు చిచ్చి అన్నాడట. అంటే ఇది అసహ్యకరమైన బ్రతుకు, నేను నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఇప్పుడు ఏలియాబు దగ్గర కూడా దేవుని ఫీలింగ్ అదే. పైకి బాగున్నాడు, మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నారు కదా చిన్నప్పుడు మనం చదువుకున్న పద్యంలో. అప్పుడప్పుడు చూడండి, చాలా ప్రేమగా జాంపండు కోస్తాం, తినేద్దామని కోస్తాం, తినేద్దామని ఇలా కచ్చేయగానే జాంపండు లోపల ఏముంటాయి, కొలకొలమంటూ పురుగులు ఉంటాయి. ఒక్కసారిగా జాంపండు మీద ఏం కలుగుతుంది మనకి? అసహ్యం కలుగుతుంది. అప్పటి వరకు అర్రే తినేద్దాం తినేద్దాం, మంచిది జాంపండు తిందాం, మంచిది ఆరోగ్యం అనుకున్న మనకి కచ్చేయగానే అందులో పురుగులు కదులుతూ 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 ఉండగా చిచ్చి అని చెప్పేసి వెంటనే విసిరి పడేస్తాం. అంటే జాంపండులో పురుగులు ఉన్నప్పుడు మనం దాన్ని ఏం చేస్తున్నాం? అసహించుకుంటున్నాం. పైకి బాగున్నప్పుడు మాత్రం ఏం చేసాం? ప్రేమించాం. పైకి బాగున్నప్పుడు ప్రేమించాం, కొయ్యగానే పురుగులు కనబడినప్పుడు అసహించుకున్నాం. ఇప్పుడు మనం కాబట్టి కోసి చూడాల్సి వచ్చింది. దేవుడు కొయ్యకుండానే ఏం చేయగలడు? స్కాన్ చేసేయగలడు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నిసార్లు కోసి చెప్తారా? కొయ్యకుండానే ఏం చేస్తారు? స్కాన్ చేసి లోపలింత గడ్డ ఉందమ్మా అంటారు, స్కాన్ చేసి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయమ్మా అంటారు, స్కాన్ చేసి లేకపోతే ఈసీజీ తీసి లేకపోతే థ్రెడ్మిల్ టెస్ట్ ఏదైనా చేసి హార్ట్ లోపల ఏదో బ్లాక్లు ఉన్నాయమ్మా అంటారు, కిడ్నీలు పాడయ్యమ్మా లివర్ పాడైందమ్మా అని బ్లడ్ టెస్టులు చేసో స్కానింగ్లు చేసో చెప్పేస్తారు, అబ్డామినల్ టెస్టులు చేసి కడుపులో ఏముందో చెప్పేస్తారు కదా. అన్నింటికి కొయ్యక్కర్లేదు, కొయ్యక ముందే డాక్టర్లకి స్కానింగ్ చేస్తే ఏమవుతుంది తెలిసిపోతుంది. మరి భూమి మీద ఉన్న మనుషులకే ఎంత జ్ఞానం ఉంటే సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుడికి ఇంకెంత జ్ఞానం, ఇంకెంత టెక్నాలజీ ఉండాలి? ఆయన టెక్నాలజీతో నిన్ను చూసినప్పుడు నిన్ను కొయ్యక ముందే నీలో ఎన్ని పురుగులు ఉన్నాయో చెప్పేయగలరా? చెప్పలేడా? అప్పుడు నేను ముందే ఇసిరేస్తాడు కదా. నువ్వు పైకి ఆపిల్ పండులో అందంగా కనబడుతున్నా, లోపలే ఉందో ఆయనకు తెలిసిపోద్ది. పైకి సపోటా పండులాగా జామ పండులాగా ఎంతో అందంగా కనబడుతున్నా, లోపలే ఉందో ఆయనకు తెలిసిపోద్ది. ఈ మధ్య దానిమ్మ పళ్ళు కూడా చూడండి పైకి ఎలా ఉన్నాయి, ఎర్రగా అందంగా ఉంటాయి, అమ్మేస్తున్నారు. ఇంటికి తెచ్చి కట్ చేయగానే లోపల గింజలన్నీ ఎలా ఉంటున్నాయి, నల్లగా నెగనగలాడుతున్నాయి. అమ్మో మోసపోయాం అనుకుంటున్నాం అప్పుడు కదా, మోసపోయామని చెప్పి పడేస్తున్నాం. యాపిల్స్ కూడా అంతే, పెయిన్ దానికి మైనం పూసి అమ్మేస్తున్నారు మైనం. యాపిల్ తొక్కతో తినకూడదని చెప్తున్నారు డాక్టర్లు, ఇదివరకైతే తొక్కతో తినేవాళ్ళని చక్కగా, ఇప్పుడు తొక్క చెక్కేసుకుని తినమంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే అది ఎక్కువ కాలం నిల్వ ఆగడానికి, ఎక్కువ కాలం మెరవడానికి పెయింట్లో ముంచి మైనోలో ముంచి మరీ అమ్మేస్తున్నారు యాపిల్ పళ్ళు. ఇదివరకు అట్లాంటి యాపిల్ పళ్ళు కాదు, ఇప్పుడు తిని తొక్కతో తింటే ప్రమాదం. అలా మైనంలో ముంచేసిన వల్ల పైకి మాత్రం ఎలా ఉంటుంది, నెగనెగలాడిపోతుంది, అందంగా మెరిసిపోతుంది, లైట్ ముందు పెడితే మెరిసిపోద్ది. కానీ కట్ చేయగానే లోపల నల్లగా ఉంటుంది. ఈరోజు చాలామంది హృదయాలు అలాగే ఉన్నాయి, పైకి మేకప్లు లోపల ఘోరమైన దుర్నీతి కార్యాలు. అందుకే ప్రభు అన్నాడు, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, అవి పైకేమో శృంగారముగా ఆగపడుచున్నవి కానీ లోపల సమస్త కల్మషముతోనూ సమస్త నీచత్వముతోనూ నిండి ఉన్నాయి, దుర్వాసన కొడతాయి లోపల, కంపు ఎముకలు కల్మషం లోపలంతా చండాలం, పైకి మాత్రం పెయింట్. ఇప్పుడు చూడండి సమాధుల పండుగ అయింది కదా, ఎలాగున్నాయి సమాధులు, దగదగదగలాడిపోతున్నాయి, పువ్వులు పెట్టి మరి అలంకరించేశారు, పెయింట్ల మీద పెయింట్లు వేసారు వాటికి.
అదంతా పై పై సొగసే, పైన పటారం లోన లటారం, పైకి మాత్రం సమాధులన్నీ మెరిసిపోతున్నాయి, తవ్వి చూస్తే లోపలే ఉంది కంపు ఉంది కంపు. మానవ జీవితం కూడా దానితో పోల్చాడంటే దేవుడు ఎంత బాధపడి పోల్చి ఉంటాడు ఒక్కసారి ఆలోచించండి. రాత్రి ప్రేమని దేవుని పిల్లలారా ఎంత బాధపడి ఉంటాడు ఆయన అలా పోల్చడానికి. చాలా మంది అలాగే ఉన్నారు, ఇది నిజం, సత్యం, పచ్చి నిజం. పైకి కనబడే ఆకారం వేరు, లోపలున్న ఆలోచనలు చాలా క్రూరమైనవి. పైకి కనబడే రూపం వేరు, లోపలున్న చూపులు చాలా ప్రమాదకరమైనవి. పైకి కనబడే రూపం చాలా బాగుంది, తెల్ల బట్టలు, నల్లని మనసు, లోపలేమో సాతాను, పైకేమో దేవుడు ముసుగు, పైకేమో గొర్రె వేషం, లోపలేమో తోడేలు స్వభావం. ఇలాంటి దుర్మార్గ సంబంధమైన ఆలోచనలు. అందుకే పైకి పెదవులేమో మా పెదవుల మీద పోత. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు అట్టి మనస్సు కలిగిన వారట, అట్టి మనస్సు కలిగిన వారు, కపటమైన మనస్సు కలిగిన వారు మట్టి పెంకు మీద వెండి పోత పూసిన వారితో సమానం అన్నాడు. ఏం పోతట? మట్టి పెంకు మీద వెండి పోత. అంటే మట్టి పెంకు మీద వెండి పోత అనగానే చూడ్డానికి అది వెండిలా కనబడుద్ది, కానీ లోపల ఉన్నదంతా ఏంటి? మట్టి. కోటింగ్ వేశారంతే, సిల్వర్ కోటింగ్. ఆ సిల్వర్ కోటింగ్ చూసి మోసపోతాం మనం, లోపల ఉన్నదంతా వెండి ముక్కే అనుకుని. కానీ అది వెండి ముక్క కాదు, మోసం. లోపల ఉన్నదంతా మట్టి, పైకి మాత్రమే వెండి పోత. ఈరోజు చాలామంది మనుషులు అలా తగలడిపోలేదా మీరు చెప్పండి? పైకి మాట్లాడేది ఒకటి, లోపల హృదయంలో కుళ్ళు. అదెంత నీచమైన స్వభావం అది. పైకి ప్రేమగల మాటలు, దయగల మాటలు మాట్లాడతారు, ప్రేమగల మాటలు మాట్లాడతారు, కానీ లోపల కత్తిపోటు వంటి ఆలోచనలు ఉంటాయి. చాలా భయంకరమైన ఆలోచనలు లోపల దాచేసుకుంటారు, లోకడుపులో దాచుకుంటారు. అలాంటి నీచమైన ఆలోచనలన్నీ లోపల దాచుకుంటారు. పాము చూడండి, లోపల విషం దాచుకుంటుంది, పైకి మాత్రం నున్నగుంటుంది అందంగా. దగ్గరికి వెళ్తే కాటేసేస్తుంది. తేలు కూడా లోపల కొండిలో విషం దాచుకుంటుంది, పైకి అందంగానే ఉంటుంది. వెళ్ళి ముట్టుకున్నావా తేలు, విషం లోపలికి ఎక్కిపోద్ది. జర్రి కూడా అంతే, పైకి అందంగానే ఉంటుంది, కుట్టిందంటే మాత్రం లోపలికి విషం ఎక్కిపోద్ది. మనిషి కూడా అలాగే ఉన్నాడు, లోపల విషం దాచుకుని పైకి ప్రేమ నటిస్తున్నాడు, లోపల విషం దాచుకుని మాటల్లో గారడీలు చేస్తున్నాడు, లోపల విషం దాచుకుని పైకి మాయ చేస్తున్నాడు. తమ్ముడు బాగున్నావా, అన్నయ్య బాగున్నావా, అక్క బాగున్నావా, చెల్లి బాగున్నావా, మరి లోపల లోపల అసలు స్వరూపం అది. ఇప్పుడు ఏలీయాబు ఎందుకు నచ్చలేదు దేవుడికి అని అంటే, మనం మనుషులం కాబట్టి పసిగట్టలేం అంత తొందరగా. ఎవరి హృదయాలు ఎలాంటివో నవ్వుతూ మాట్లాడిన ప్రతోడు మనోడు అనుకుంటాం, ప్రేమగా మాట్లాడిన ప్రతోడు మనోడే అనుకుంటాం. మనల్ని అవసరానికి వాడుకుంటున్నాడన్న విషయాన్ని గ్రహించలేము, మనల్ని నమ్మించి గొంతు కొయ్యబోతున్నాడన్న విషయాన్ని గ్రహించలేము. నమ్మితేనే కదండి గొంతు కోయించుకుంటాం, నమ్మకపోతే గొంతు కోయించుకుంటామా? మొన్న ఎవరో పుష్ప అంట, ఆవిడ పేరు, పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తిని తీసుకుని గుడికి వెళ్ళిందంట. ఇప్పుడంతా మీడియాలో అదే కదా వచ్చింది, నిన్న మొన్నటిదాకా. గుడికి వెళ్ళి నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉందని చున్నీ తీసి కళ్ళకు కట్టిందట. పాప మీ అమ్మాయి కూడా అనుకున్నాడు సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే ఏమన్నా ముద్దిస్తుంది అనుకుని ఉంటాడు పాపం. గట్టి ముద్దిచ్చింది, కళ్ళకు చున్నీ కట్టగానే ఆ ఏంటని ఎదురు చూసే టైంలో జాగ్రత్తగా తీసింది ఒక పొదనైన కత్తి తీసి గొంతు కోసి పడేసింది. ఇష్టం లేని పెళ్ళట మరి అంతే. ఇంక అక్కడి నుంచి రక్తం గారిపోతుంటే అదే చున్నీ గొంతుకు చుట్టుకుని హాస్పిటల్కి వెళ్ళాడట మహానుభావుడు. ఏమైనా కనిపెట్టగలిగాడా లోపల ఎంత ఉందని? ఆ ప్రేమ మాటలకి ఆ స్పర్శకి పులకించిపోయాడు. ఫస్ట్ టచ్ ఫస్ట్ కట్టను సరిగ్గా కట్ అయింది పేక. అలా పేక కోసేస్తారని మనకు తెలుసండి, తెలియదు కదా. నమ్మాడు పాపం, ఎలాగో నేను కట్టుకోబోయే భార్యే కదా, ఈమెతోనే జీవితాంతం నడవాలి కదా, ప్రమాణాలు కూడా ఈమెతోనే చేయాలి కదా. ఆరోగ్యమందును అనారోగ్యమందును నీ గొంతు కోసి వేయదునని సంఘం ఎదుట ప్రమాణం చేయించున్నాను. అంతేనా మరి, అంతేనా ప్రమాణం? అలా ఉందా జీవితం? సో అలాగా చాలామంది మనుషులు పైకి ఒకలా ఉన్నారు, లోపల ఒకలా ఉన్నారు. అందుకే దేవుడు అన్నాడు నేను నిన్ను త్రోసి వేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఇదే పరిస్థితి మందైతే. ఇప్పుడు మనం ఇక్కడ బాగానే ఉన్నాం,
కానీ ఒకరోజు పరలోకపు గుమ్మం దగ్గర నుంచి త్రోసివేయబడతాం. గుర్తుపెట్టుకోండి, ఇదే మెంటాలిటీ మనదైతే, ఇదే మనస్సాక్షి మనదైతే, నువ్వు దేవునికి ఇష్టుడిగా ఇష్టురాలిగా లేకపోతే పరలోకపు గుమ్మం దగ్గర నుంచి తోసివేయబడతావు. ఆ రోజు ఎంత ఏడ్చినా మళ్ళీ ఆయన మనసులో స్థానాన్ని నువ్వు సంపాదించుకోలేవు. అంత ఈజీ కాదండి దేవుని మనసులో స్థానం సంపాదించుకోవటం. అదే తండ్రి కడుపున పుట్టారు, ఎస్ఐ కడుపునే పుట్టారు, ఏలియాబు మిగిలిన వాళ్ళందరూ. పోనీ ఒక్కరితో పోయిందనుకుంటున్నారా? చూడండి ఏం జరిగింది అక్కడ. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఎస్ఐ ఇప్పుడు ఏలియా భయపోయాడు. ఏలియా భయపోయిన తర్వాత అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పించగా నెక్స్ట్ ఎవరిదట వంతు? అబీనాదాబు. ఏలియా భయపోయాడు, రెండోడు వచ్చాడు, అబీనాదాబు వచ్చాడు. అతడు యెహోవా ఇతని కోరుకొనలేదనను. ఏమన్నాడట? యెహోవా ఇతన్ని కోరుకొనలేదు. రెండు పాయింట్స్ వస్తున్నాం. నేను ఇతన్ని తోసేశాను, తోసేశాను అంటే ఐ డోంట్ లైక్ హిమ్, ఐ డోంట్ వాంట్ హిమ్, నేను తోసేశాను, అదొకటి అయిపోయింది. రెండో పాయింట్, నేను ఇతను అసలు కోరుకోలేదు. తోసేశాను అంటే అది ఒక రకంగా ఉందండి, అసలు కోరుకోలేదంటే ఇంకెంత భయంకరంగా ఉంది చూడండి. అసలు నేను కోరుకోనైనా కోరుకోలేదు బాబు ఈ అభినాదాబుని, అంతేనా? నేను అసలు ఇతన్ని కోరుకొననైనా కోరుకొనలేదు. అంటే ఎంత, అంటే మనుషుల్ని ఎలా స్కాన్ చేసేస్తున్నట్టు చూడండి దేవుడు. మనం ఏమనుకుంటామంటే ఈయన మన సంఘ పెద్ద గారు, ఈయన మన సంఘంలో సీనియర్ విశ్వాసి, ఈయన గొప్ప వాడు, ఈయన గొప్ప మహానుభావుడు, అలా మనం అనుకుంటాం. ఇది మనుషులిచ్చే గౌరవం, మనకు అదే కావాలండి. మనం ఎవరి మెడలో అయినా దండేస్తే, మనం దండేసిన ప్రతి వారికి దేవుడు దండేస్తాడని రూల్ ఏమీ లేదు. మనం ఎవరికైనా సాలువా గప్పితే, మనం సాలువా గప్పిన ప్రతి ఒక్కరికి దేవుడు కూడా సాలువా గప్పుతాడని రూల్ ఏమీ లేదు. మనుష్యులుగా మనం గౌరవాన్ని ఇస్తున్నాం, కానీ దేవుడు మా గౌరవాన్ని ఇస్తాడన్న రూల్ ఏమీ లేదు. ఆయన ఇవ్వకపోవచ్చు. సమూయేలు అంతటి మహాప్రవక్తే ఏలియాబు విషయంలో ఏమయ్యాడు? మోసపోలేదా చెప్పండి. ఏలియాబు విషయంలో సమూయేలు అంతటి గొప్ప ప్రవక్తే మోసపోయాడు. ఇక అభినాదాబు కూడా తెలియదు సమూయేలుకి. ఏచేయమంటావు ప్రభు అభినాదాబు మీద అంటే, నేను అసలు ఇతను కోరుకోలేదు అంటే ఇతను కూడా నాకు వద్దు. దేవుడు వద్దంటున్న మనుష్యుల్ని చూడాలి మీరు ఈ రాత్రి. దేవుడు వద్దంటున్నాడు. ఒక ఇంటర్వ్యూకి మీరు వెళ్తారు, సెలెక్ట్ అవ్వలేదు అనుకోండి, ఎంత బాధగా ఉంటుందో మీకు కదా. ఒక ఇంటర్వ్యూలో నన్ను సెలెక్ట్ చేయలేదు కంపెనీ వారు, ఆ యాజమాన్యానికి నేను నచ్చలేదు. ఆ యాజమాన్యానికి నచ్చకపోతే ఇంకొక యాజమాన్యానికి నచ్చుతావు. ఈ కంపెనీ వద్దంటే ఇంకొక కంపెనీ, ఈ అమ్మాయి వద్దంటే ఇంకొక అమ్మాయి, ఈ అబ్బాయి వద్దంటే ఇంకొక అబ్బాయి, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం. మరి ఈ దేవుడు కాకపోతే ఇంకో దేవుడు అని ఏమైనా ఉందా, ఆప్షన్ ఉందా చెప్పు. భూమి మీద ఇన్ని ఆప్షన్లు ఉన్నాయి మనం చెప్పుకున్నాం ఇప్పటివరకు. ఈ దేవుడు కాకపోతే ఇంకో దేవుడు అని అనగలవా? ఎనీబడి అనగలరా? అనలేరు. సత్యం ఎరిగిన వారు ఎవరు అనలేరు అలాగ. ఎందుకంటే మనకు తెలుసు దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, ఆకాశం ఒక్కటే, భూమి ఒక్కటే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుడికి నేను నచ్చకపోతే ఇక నాకు వేరే దారేమీ లేదు. నో ఆప్షన్, ఆప్షన్స్ ఉండవు ఇక్కడ. ఆయనకు నువ్వు నచ్చాలి అంతే, ఆయనకు నువ్వు నచ్చాలి అంతే, ఆయన నిన్ను కోరుకోవాలి అంతే, ఆయన నిన్ను ఇష్టపడాలి అంతే. అది లేదు అంటే త్రోసివేయబడాలి అంతే. నో ఆప్షన్స్. అది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇంకొకటి అనడానికి ఏమీ లేదు దేవుని దగ్గర. ఇప్పుడు అభినాదాబును కూడా దేవుడు ఏం చేశాడు? తోసివేశాడు, కోరుకోలేదు. యెష్షయి తన ఏడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా, ఎంతమందట? ఏడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా. సంపూర్ణంగా ఏడుగురు వచ్చేశారు. వాళ్ళందరినీ చూసి దేవుడు అన్నాడట, యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి
యెహోవా వీరిని కోరుకొన లేదని చెప్పి అప్పుడు అడుగుతున్నాడు సమూయేలు. ఏమయ్యా నేను కరెక్ట్ అడ్రస్కి వచ్చానా, నేను రాంగ్ అడ్రస్కి కానీ వచ్చానా? దేవుడు నన్ను నీ ఇంటికి వెళ్ళమని పంపించాడు, నేను ఇక్కడికి వచ్చా. నువ్వు ఏడుగురు కుమారుల్ని పిలిచావు, కుమారులందరూ రెడీగా ఉన్నారంటే సమూయేలు కూడా ఏమనుకుంటాడు చెప్పండి? అందరూ వచ్చేసారనే కదా అనుకుంటాడు. తండ్రి నాకు అందరినీ పిలవాలిగా, అందరూ వచ్చేసాడనే కదా అనుకుంటారు. సరే ఈయన కూడా అలాగే అనుకుని అంటున్నాడు, ఎవయ్యా నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా? ఒక్కడు కూడా దేవుని ఎదుట సరైనడు కాదట, ఒక్కడు కూడా ఆయనకు నచ్చలేదట, ఒక్కడిని కూడా ఆయన కోరుకోలేదు, ప్రతి ఒక్కరిని ఆయన త్రోసేస్తున్నాడు, వద్దంటున్నాడు వద్దంటున్నాడు. ఇంతమంది వద్దంటున్నాడు ఏంటి ఆయన? నీ కుటుంబం అంతటిని వద్దంటున్నాడు ఆయన. ఏమండి ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించుకోండి, మీ కుటుంబంలో 10 మంది ఉన్నారనుకోండి, లేదా 5 మంది ఉన్నారనుకోండి, లేదా 4 ఉన్నారనుకోండి, ఎంతమందిని దేవుడు కావాలంటే అంటారు? మిమ్మల్నితో కలిపి, మీతో కలిపి మీరు చెప్పండి. అప్పుడప్పుడు మనం అంటాం కదా, నా తల మీద రూపాయి పెడితే పావులకు కూడా మారనండి అంటాం కదా, అప్పుడు అంటుంటారు, లేకపోతే ఎదుటివాడి గురించి అంటుంటారు. ఇప్పుడు రూపాయి 10 రూపాయలు 1/2 రూపాయి కూడా పక్కన పెట్టి అసలు మీరు దేవుని ఎదుట మారతారా? అది చెప్పండి. దేవుడు మిమ్మల్ని కోరుకునే స్థితి మీకు ఉందంటారా? దేవుడు మిమ్మల్ని ఇష్టపడే విధంగా మీరు బ్రతుకుతున్నారా? దేవుడు మిమ్మల్ని కోరుకునే అంతటి గొప్ప స్థితి మీ దగ్గర ఉందా అని అడుగుతున్నాను ఈ రాత్రి. నేను మీ హృదయాలను అడిగి చెప్పాలి, మీరు మీ మనస్సాక్షిని అడిగి మీరు చెప్పాలి. ఇప్పుడు అదే స్థితిలో సమూయేలుని ఎదురుగా నిలబడి ఉన్నాడు అనుకుందాం. నువ్వు వచ్చి నిలబడ్డావు, నేను ఈమెను కోరుకోలేదు అని అంటాడంటారా దేవుడు? నేను ఈమెను కోరుకున్నాను అని అంటాడంటారా? మీ మనస్సాక్షి ఏం చెప్తుంది? ఒకసారి మీకు మీరే ప్రశ్న వేసుకోండి. రాత్రి నేను ఇతన్ని త్రోసివేశాను, లేకపోతే నేను ఈమెను త్రోసివేశాను అని దేవుడు అనే విధంగా ఒకవేళ ఏమైనా మీ బ్రతుకులు ఉన్నాయా? లేకపోతే మై డియర్ సన్ కమాన్ అని హగ్ చేసుకునే విధంగా ఉన్నాయా? ఎలా ఉన్నాయి మీరు చెప్పండి, అసలు ఎలా ఉన్నాయి? మీకేమనిపిస్తుంది, మీ మనసుకి ఏమనిపిస్తుంది? మీ మనసును అడగండి, పక్కింటి వాడిని అడగండి, పక్కావిని అడగండి, మీ మనసును అడగండి. ఏం చెప్తుంది మీ మనసు? మీ మనస్సాక్షి మీకు ఇచ్చే ప్రత్యుత్తరం ఏంటి? మీ మనస్సాక్షి మీ మీద దోషం మోపుతోందా? మీ మనస్సాక్షి మీ మీద నేరం మోపుతోందా? ఎస్, దేవుడికి నచ్చే లక్షణాలు నీలో లేవు, దేవునికి అనుకూలంగా నీ బ్రతుకులేదు, దేవునికి ఇష్టమైన మార్గంలో నువ్వు నడవట్లేదు, దేవుని సన్నిధి కాంతిలో నువ్వు వర్ధిల్లట్లేదు, ఆయన కృపా బాహుల్యం నీ మీద లేదు, ఆయన కరుణ వాత్సల్యం నీ హృదయాంతరాలలోనికి వెళ్ళటం లేదు, నువ్వు ఆయన వాక్యానికి దూరంగా ఉన్నావు, ఆయన ప్రేమకు దూరంగా ఉన్నావు, ఆయన కరుణకు దూరంగా ఉన్నావు, ఆయన కృపకు దూరంగా ఉన్నావు అని నీ మనస్సాక్షి ఏమైనా నీకు చెప్తుందా ఈ రాత్రి? ఒకవేళ నీ మనస్సాక్షి నీకు విరోధంగా సాక్ష్యం ఇస్తుంటే నువ్వు కూడా త్రోసివేయబడే గుంపులో ఉన్నావని ఇప్పుడే డిసైడ్ అయిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త, ఇప్పుడే ఆన్ ది స్పాట్, నో డిలే, ఆన్ ది స్పాట్ నువ్వు డిసైడ్ అయిపోవచ్చు. ఏంటంటే నేను దేవుని చేత త్రోసివేయబడే గుంపులో ఉన్నాను, నేను దేవునికి ఇష్టురాలిగా ఇష్టుడిగా లేను, నేను ఇష్టుడిగా లేని ఇష్టురాలిగా లేని త్రోసివేయబడుతున్నాను అన్న వాస్తవం నీ మనస్సాక్షి నీకు చెప్పేస్తుంది. అండి మనస్సాక్షి నిజంగా చెప్తుందా? చెప్తుందండి మనస్సాక్షి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. 3:19 యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:19 జాగ్రత్తగా చూడాలి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. దేవుడు దేనికంటే అది కూడట మన హృదయము కంటే అది కూడట. హృదయం ఎక్కడుంటుంది చెప్పండి, ఎక్కడుంది హృదయం? హృదయం మన శరీరంలో ఎక్కడ ఉంది అని అడిగాను నేను, చెప్పాలి ఎక్కడ, ఎక్కడ కరెక్ట్గా చూపించండి, కరెక్ట్గా చూపించండి, ఇక్కడ మరి ఎక్కడ, ఎక్కడ, ఇదా ఇదా ఇదేనా? పక్కా ఫిక్స్ చేసేయమంటారా? ఫిక్సేనా? ఫిక్సా? ఇది హృదయం. ఇది ఎవరు చెప్పారు మీకు ఇది హృదయం అని? చదువుకున్నారా బళ్ళోకి లేదా? దీన్ని హృదయం అంటారు, దీన్ని గుండె అంటారు. ఇది హృదయం కాదు, గుండె. గుండె ఆలోచించే శక్తి కలిగింది కాదు, కేవలం రక్తాన్ని సరఫరా చేస్తుంది అంతే. ఇది కేవలం ఏం చేస్తుంది మనకి? రక్తాన్ని సరఫరా చేస్తుంది. సినిమా పాటలు బాగినేసి మనం కూడా చెయ్యి ఇక్కడే పెట్టేస్తాం, హృదయం ఎక్కడున్నది అని కొట్టుకుంటాడు.
ఆడ అలా కొట్టుకునేసరికి మనం ఏమనుకుంటాం? ఓ ఆడ అక్కడ కొట్టుకున్నాడు కాబట్టి ఇక్కడే ఉండి ఉంటుంది, ఇదే హృదయం అనుకుంటాం మనం. కాబట్టి బైబిల్ ప్రకారంగా హృదయము అనగానే ఈ గుండె కాదు, ఇది కేవలం ఇంట్లో చూడండి మోటార్ ఉంటుంది కదా మన మోటారు, అదేం చేస్తుంది కింద నుంచి పైకి వాటర్ని ట్యాంకులోకి పంపిస్తుంటుంది. అలాగే ఈ గుండె కూడా రక్తాన్ని పైకి కిందకి పంపిస్తూ ఉంటుంది. అర్థమైందా? ఇది కేవలం రక్తాన్ని సరఫరా చేసే ఒక మోటార్ లాంటిది మాత్రమే తప్ప ఆలోచించగలిగే శక్తి కలిగినది కాదు. మరి హృదయము అంటే బైబిల్ ప్రకారంగా అర్థం ఏంటంటే దేవుడికి శరీరం ఉందా లేదా చెప్పండి. దేవుడికి శరీరం ఉందా లేదా? ఆత్మస్వరూపిగా ఉన్నాడా? ఎస్, ఆత్మస్వరూపిగా ఉన్నాడు. యోహాన్ 4:24 దేవుడు ఆత్మయే ఉన్నాడు గనుక ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయన ఏమై ఉన్నాడని చదువుకుంటున్నాను, ఆత్మయ ఉన్నాడు. సో ఆత్మయ ఉన్న దేవుడట నోవహు సందర్భంలో అనగా ఆదికాండలో ఒక సందర్భం రాయబడింది, దేవుడు హృదయములో నొచ్చుకొనెను అని రాయబడింది. ఏమయ్యాడట? అప్పటికి శరీరంతో ఉన్నాడా ఆత్మగా ఉన్నాడా ఆయన నొచ్చుకునే సమయానికి? అంటే హృదయం అనేది దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించిందా ఆత్మకి సంబంధించిందా? ఆత్మకు సంబంధించింది. మనసు అనేది శరీరానికి సంబంధించిందా ఆత్మకి సంబంధించిందా? మనసు, మనసు మనసు శరీరంలో ఉంటుందా? మనసు ఎక్కడుంటుందండి? అరికాల్లో ఉంటుందా, మోకాల్లో ఉంటుందా, బుర్రలో ఉంటుందా, ఎక్కడుంటుంది? అది ఆత్మకి సంబంధించిందే, అది శరీరానికి సంబంధించింది కాదు. ఇవన్నీ ఆత్మ సంబంధమైన పదాలు, హృదయం, మనసు ఇవన్నీ ఆత్మ సంబంధమైన పదాలు, అంతే తప్ప శరీర సంబంధమైనవి కాదు. గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు, నరాలు, కడుపు, ప్రేగులు, జీర్ణ వ్యవస్థ ఇవన్నీ దేనికి సంబంధించినవి? అదనమాట, శరీరానికి సంబంధించినవి. హృదయం, మనసు ఇవన్నీ దేనికి సంబంధించినవి? ఆత్మకి సంబంధించినవి. ఇప్పుడు చదవండి యోహాను గారు రాసిన మొదటి పత్రిక. దేవుడు మన హృదయము కంటే అధికుడై, మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక. ఆయనకు అన్నీ తెలుసండి. మీరు నిన్నేం చేశారో తెలుసు, ఈరోజు ఏం చేశారో తెలుసు, రేపేం చేద్దాం అనుకుంటున్నారో కూడా తెలుసు, ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారో కూడా ఆయనకు తెలుసు, మీరు ఎలాంటి హృదయం కలిగి ఉన్నారో కూడా ఆయనకు తెలుసు, మీరు ఎలాంటి పాపపు జీవితాలు జీవిస్తున్నారో కూడా ఆయనకు తెలుసు, అలాగే మీరు పరిశుద్ధమైన బ్రతుకు బ్రతుకుతున్నా ఆయనకు తెలుసు, మీరు నీతిగా బ్రతుకుతున్నా ఆయనకు తెలుసు, మీరు యథార్థమైన ఆలోచనలు కలిగి ఉన్నా కూడా ఆయనకి తెలుసు. ఇవన్నీ ఆయనకు తెలుసు. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సృష్టికర్త. ఆయనకు తెలియందంటూ ఏదీ లేదు. ఇక్కడ చదవండి ఏం చెప్తున్నాడు. మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక. కాబట్టి, కాబట్టి యోహాను గారు బుద్ధి చెప్తున్నాడు ఏమనంటే, అరే నాయన మీరు దేవుడి దగ్గర దాచడానికి ఏం ఉండదు, దేవుడి దగ్గర మీరు కప్పెట్టడానికి ఏం కుదరదు, ఆయనకు అన్ని తెలుసు. కాబట్టి మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో. ఏం చేస్తుందట హృదయం? ఏం చేస్తుందట హృదయం? దోషారోపణ, నేరారోపణ. అంటే ఇదిగో నువ్వు పలానా దోషం చేయలేదా అని నిన్ను అడుగుద్ది, నువ్వు పలానా పాపం చేయట్లేదా అని నిన్ను లోపల నుంచి ప్రశ్నిస్తుంది, నువ్వు ఇలాంటి దుర్మార్గపు స్వభావం కలిగి లేవా అని నిన్ను లోపల నుంచి అడుగుతుంది, నువ్వు ఇలాంటి నీచమైన స్వభావం కలిగి లేవా అని నిన్ను లోపల నుంచే నిలదీస్తుంది. నువ్వెవరో పక్కోడితో నిలదీయబడక్కర్లే, పక్కోడి వచ్చి నిన్ను నిలదీయక్కర్లే, ఎవడో వచ్చి నిన్ను స్కాన్ చేసి నీ గురించి మాట్లాడక్కర్లే, నీ హృదయమే నీకు దోషారోపణ చేస్తుందట. అది ఏ ఏ విషయాల్లో నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుందో ఆయా విషయాలలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందుము. ఏ ఏ విషయాలంటే చాలా వస్తాయి కదా. ఒకళ్ళు వ్యభిచారం విషయంలో దోషారోపణ చేస్తుంటే అది మానాలి. జారత్వం విషయంలో నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుంటే అక్కడ నువ్వు దేవుని ఎదుట సమాధాన పడాలి. దొంగతనం విషయంలో ఒకవేళ నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుంటే అది కూడా నువ్వు మార్చుకోవాలి. లేదా భూతులు, లేకపోతే దుష్ట సంబంధమైన ఆలోచనలు, నీచమైన జుగుప్సాకరమైన కార్యాలు, భయానకమైన వాతావరణంలో భయానకమైన దృశ్యాలు చూడటంలో ఆరితేరిపోయిన హృదయం, నరహత్యకు పరుగులెత్తే పాదాలు చేతులు, కీడు చేయ పరుగులెత్తే పాదాలు చేతులు, మోసపూరితమైన నాలుక, దుర్మార్గమైన పెదవులు,
ఆజ్ఞాతిక్రమం చేసేటువంటి మనస్సు ఇలాంటివి ఏ ఉన్నా సరే మన దగ్గర ఏ విషయాల పట్ల మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుందో ఆ విషయాలన్నిటికీ దేవుని ఎదుట ఏం చేయాలట మనం సమ్మతి పరుచుకోవాలంటే సమాధాన పడిపోవాలి సమాధాన పడడం అంటే రాజీ పడడం ఎవరితో రాజీ పడాలి దేవునితో ఇక మీదట ఇలా చేయను నన్ను క్షమించు ఇక మీదట ఇలా బ్రతకను నన్ను క్షమించు ఇక మీదట ఈ దారుల్లో వెళ్ళను ఇప్పటివరకు బుద్ధి గడ్డి తినేలా చేశాను నన్ను క్షమించు తప్పైపోయిందయ్యా నన్ను క్షమించు పొరపాటైపోయిందయ్యా నన్ను క్షమించు అయ్యా తెలియక చేశానయ్యా నన్ను క్షమించు ఇది సమ్మతి పరుచుకోవడం అంటే అలా సమ్మతి పరుచుకోవాలట ఆ తర్వాత ప్రియారా మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము ఆయన తోసేయుడు కదా ఇంకా ఎలా ఉంటాం దేవుని ఎదుట ధైర్యంగా ఉంటాం ధైర్యంగా యజమాని తన దగ్గర ఉన్న వాడిని తోసేస్తున్నాడు అని అంటే వాడు ఏదో తప్పు చేశాడని అర్థం వాడు ఏ తప్పు చేయకపోతే తోసివేయబడ్డు ఇప్పుడు ఏలియాబు కానీ అభినాదాబు కానీ ఏడుగురు కుమారులు యెషయా యొక్క ఏడుగురు కుమారులు ఏమయ్యారు ఒకరి వెంట ఒకడు ఒకరి వెంట ఒకడు ఒకరి వెంట ఒకడు తోసివేయబడ్డారు అంతకు ముందే సౌలు కూడా ఏమయ్యాడు చెప్పండి సౌలు కూడా ఏమయ్యాడు తోసివేయబడ్డాడు రాజుగా ఉన్నవాడు తోసివేయబడ్డాడు రాజుగా చేద్దామని ఎవరింటికైతే దేవుడు పంపించాడో అతని ముందున్న వాళ్ళందరూ కూడా ఏమయ్యారు తోసివేయబడ్డారు అప్పుడు చూడండి కుటుంబంలో విలువ లేదు దావీదుకి చూడండి ఏమని అంటున్నాడు యెషయా తన ఏడుగురు కుమారులు సమూయేలు కుమారులందరూ 11వ వచనం నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడుగగా అప్పుడు గుర్తొచ్చినట యెషయాకి కూడా అప్పుడు గుర్తొచ్చినట యెషయాకి అంటే యెషయా కూడా ఏమనుకున్నాడంటే ఇంత భారీ భారీ కట్అవుట్లు ఉండగా ఆ పిచ్చికి పిల్లని ఎవరు తీసుకుంటారు ఇంత భారీ కట్అవుట్లు పెట్టుకొని దావీదు అనే ఆ పిచ్చుకు పిల్ల చిన్నపిల్లాడు బాలుడు ఈ బాలుడు రాజు అవడం ఏంటంటే ఇంకా నిండా సరైన వయసు కూడా లేదు అతనికి చిన్నపిల్లాడు చిన్నపిల్లాడు ఎందుకు రాజు అవుతాడు అని ఎవరు అనుకుని ఉంటారు యెషయా అనుకుని ఉంటాడు చిన్నోడు కదా ఎందుకులే అనుకుని ఉంటాడు కదా అప్పుడు చూడండి ఏమైందో అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పెను ఎవరటతను గొర్రెల కాపరి అంటే విలువ లేనివాడు ఆ రోజుల్లో గొర్రెల కాపరులకు విలువ ఉండేది కదా ఐగుప్తీయులు అయితే అసలు గొర్రెల కాపరులకు విలువ ఇచ్చేవారే కాదు అలాంటి ఒక హీనమైన పని చేస్తున్నాడు గొర్రెల కాపరి ఇప్పుడు కూడానండి గేదెలు కాసుకునేవాడంటే పిల్లనిస్తారా అబ్బాయి ఏం చేస్తాడంటే పొద్దునే గేదెలు తోలికెళ్ళిపోతాడండి 10 గేదెలు ఉన్నాయండి సాయంత్రం మళ్ళీ ఇంటికి తోలికొచ్చేస్తాడండి మీ నేల మేపుకొని సాయంత్రం పాలు తీసుకుని ఇంటింటికి వేసుకొచ్చేస్తుంటాడండి పొద్దునే పాలు తీసుకుని ఇంటింటికి వేసుకొచ్చేస్తాడండి గేదెల మీద బాగానే వస్తుందండి వ్యాపారం బాగానే ఉందండి పాలు అమ్మకండి మాది మా వాడు గేదెలు మేపుకుని బతికేస్తున్నాడండి ఏడో తరగతి చదువుకున్నాడండి గేదెలు మేపుకున్నాడని అంటే మీ పిల్లలు ఇస్తారా ఇస్తారా అసలు ఎవరు ఎందుకెవరు మనకి ఇంజనీర్లు కావాలి మనకేమి లేకపోయినా ఎవరు కావాలి ఆడి సాడిస్ట్ అయినా పర్లేదు ఆడి సాడిస్ట్ అయినా పర్లేదు ఎంత క్రూరుడైనా పర్లేదు గొప్పోడు కావాలి వీడు మంచోడైనా సరే వాడు చేసే వృత్తిని బట్టి వేసేస్తాం అంచనా ఏమని గేదెలు కాసుకునేవాడు అటండి చీపు చీప్ అండి అంటే గేదెలు కాసుకునే వాళ్ళు అందరూ చీపేనా మరి నువ్వు తాగే పాలు కూడా చీపేనా అబ్బే పాలు తాగేటప్పుడు చీపు కాదు మళ్ళీ పీకలదాకా తాగేస్తావు కాఫీలు టీలు పాలు పెరుగులు ఎన్న పూసలు అది గేదెలు కాసుకునేవాడంటే లోకువ కదా ఆ పేడ నీ మొహం మీద కొట్టాలి అలాంటి మనస్సాక్షి నీకు ఉంటే తప్పు కదూ చేసే వృత్తిని బట్టి ఇస్తావా విలువ అవునా కదా మీరు ఆలోచించండి మనిషి మంచోడైతే అతను వృత్తి అతను ఏ వృత్తి చేసుకుంటే ఉంది అతను మంచితనానికి గౌరవం ఇవ్వాలి అతను మంచితనానికి గౌరవం ఇవ్వాలి అది కదా సమాజం ఎప్పుడు అతని పనిని బట్టి అతన్ని ఎందుకు పనికిరానుడు అంటది కానీ ఒక్కొక్కళ్ళు అండి పనికి వాల్యూ ఇస్తారండి వాళ్ళు నిన్న కాక మొన్న నేను పేపర్లో ఒక వార్త చదివాను
కేజీఎఫ్ అని ఒక సినిమా వచ్చింది. ఇప్పుడు దేశాన్ని బాగా ఉర్రుతలోకి ఇస్తుంది ఆ సినిమా. కలెక్షన్లు బాగా వస్తున్నాయట, కేజీఎఫ్ 2 అనుకుంటా. ఆ హీరో వాళ్ళ నాన్నగారు, ఈ కేజీఎఫ్లో నటించిన హీరో వాళ్ళ నాన్నగారు ఇప్పటికీ బస్సు నడుపుకుంటాడటండి, బస్సు డ్రైవర్ అట అతను. ఈ హీరో అన్నాడట, డాడీ నేను చాలా గొప్పవాడిని అయిపోయాను కదా, దేశవ్యాప్తంగా నాకు పేరు వచ్చింది కదా, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాను కదా, నువ్వింకా బస్సు నడపడం మానేయొచ్చు కదా, చక్కగా హాయిగా నాతో పాటు ఏసీ రూముల్లో ఉండొచ్చు కదా, నీకు మంచి పేరు వచ్చింది మా నాన్నగా అని అంటే ఆయన అన్నాడట, అరే నువ్వు ఈరోజు హీరో అయ్యావంటే నీకు ఆ కూడు పెట్టింది, నీకు పునాదేసింది, నీకు డబ్బులు ఇచ్చింది ఈ ఉద్యోగమేరా అన్నాడట. ఇంకా అలాంటి వాళ్ళు ఉంటారు, గొప్ప గొప్ప వాళ్ళు ఎక్కడో ఉంటారు చూడండి. ఇంకా అతను ఉద్యోగం మానలేదు, ఇంకా కర్ణాటకలో బస్సు తోలుకుంటున్నాడు ఆయన, బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతను ఈ కొడుకేమో దేశవ్యాప్తంగా హీరో అయిపోయి కూర్చున్నాడు, అతను ఇంకా బస్సు తోలుకుంటున్నాడు. అంటే వృత్తి పట్ల అతనుకున్న గౌరవం, వృత్తి పట్ల అతనుకున్న దీక్ష, ఆ వృత్తిని అతను చీపుగా భావించట్లేదు. ఎందుకంటే మనం ఎంత గొప్పవాళ్ళు అయిపోయినా అమ్మ అమ్మే కదా, అమ్మ చీప్ అయిపోద్ది మనకి చెప్పండి, అమ్మ ఎప్పటికీ అమ్మేనా, అమ్మే. నువ్వెంత గొప్పవాడు అయిపోయినా, నువ్వెంత గొప్పదాని అయిపోయినా అమ్మ ఎప్పటికీ అమ్మే, నాన్న ఎప్పటికీ నాన్నే, వృత్తి ఎప్పటికీ వృత్తే, బంధువులు ఎప్పటికీ మన బంధువులే, ఊరెప్పటికీ మన ఊరే, స్నేహితులు ఎప్పటికీ మన స్నేహితులే. నువ్వెంత గొప్పవాడు అయిపో, చెట్టు ఆకాశాన్ని అంటినా వేర్లు ఎక్కడుంటాయి, నేల మీద ఉంటాయి, మర్చిపోకూడదు. చెట్టు ఆకాశాన్ని అంటొచ్చు, కొమ్మలు ఆకాశాన్ని అంటొచ్చు, కానీ వేర్లు నేల మీద నుంచే మొదలయ్యాయి, ఇప్పటికీ ఆ నేలలోనే ఉన్నాయి. చెట్టు ఆకాశానికి వెళ్ళింది కదా అని వేర్లు ఆకాశానికి వెళ్ళవు. అలాగే మన మూలాలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మన అమ్మ, మన నాన్న, మన బంధువులు, మన ఊరు, మన స్నేహితులు, మన ఆప్తులు, మన మిత్రులు, మన పరిచయస్తులు, అలాగే మనం చేసే వృత్తి, దాని మీద మనకున్న గౌరవం, ఇవన్నీ విలువలు. అలాంటి విలువలు కలిగిన వ్యక్తులు ఇంకా ఉన్నారు. ఇప్పుడు దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడు అని అనేసరికి లోకానికి చీప్గా ఉండొచ్చు, కానీ ఆ వృత్తిలో అతని కమిట్మెంట్ తెలిస్తే ఆశ్చర్యపోతాం మనం. ఎంత కమిట్మెంట్ అంటే, కొంతమంది ఉంటారు పని పట్ల అంత రెస్పెక్ట్ కలిగి ఉంటారు, చేసే పని ఎవడు ఏ పని చేసినా సరే గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసేది ఏ పని అయినా సరే ఆ పనిని గౌరవించాలి మొదట. ఆ పని పట్ల గౌరవం లేని వాడికి దాని మీద వచ్చే రూపాయి తినే హక్కు కూడా లేదు. నువ్వు చేసే పని పట్ల నీకు గౌరవం లేకపోతే దాని మీద వచ్చే ఆ రూపాయి ముగ్గ తింటున్నావే, అది నీకు హితం కాదు, అది కరెక్ట్ కూడా కాదు. నువ్వు చేసే పని 100% నీ ఎఫర్ట్స్ అన్ని పెట్టి చేయాలి, ఆ పనికి నువ్వు విలువనివ్వాలి. ఏదో పని చేస్తున్నాం కదంటే నామకహగా చేసుకుంటూ పోకూడదు, ఆ పని పట్ల పూర్తి నిబద్ధత, ఆ పని మీద పూర్తి ఏకాగ్రత, ఆ పని కోసం పూర్తిగా నీ మనస్సంతా కేంద్రీకరించేయాలి, అది ఏ పని అయినా సరే. అప్పుడే నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్గా వెలుగొందగలుగుతావు. ఈవెన్ దావీదు జీవితాన్ని మనం తీసుకుంటే దేవుడికి ఎందుకు అంతగా నచ్చేశాడు, ఎందుకు దేవుడు ఇష్టపడే గుంపులో దావీదు చేర్చబడ్డాడు, ఎందుకు దేవుడు అతన్ని అంతగా ప్రేమించాడు అని అంటే, అక్కడ మీరు గమనించవలసిన మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అతను గొర్రెలు మేపుకుంటూ పాటలు రాస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, కీర్తనలు రచిస్తున్నాడు, అంత బాగానే ఉంది. అలానే గొర్రెలను విడిచిపెట్టేశాడా, గాలికి విడిచిపెట్టేశాడా, విడిచిపెట్టలా. ఒకరోజు ఎలుగుబంటి వచ్చిందట, ఎలుగుబంటి వచ్చి గొర్రెను పట్టుకెళ్ళిపోతుంటే దాంతో పోరాడి గొర్రె పిల్లను విడిపించి తెచ్చుకున్నాడు. దట్ ఈస్ ద వండర్ఫుల్ కమిట్మెంట్. ఒకరోజు సింహం వచ్చింది, గొర్రె పిల్లలు పట్టుకుని వెళ్ళిపోతుంది నోటితో కరుచుకుని, దాని వెనక పరిగెత్తాడు. ఎవరైనా పరిగెత్తుతారా, ఒక గొర్రె పిల్ల కోసం ప్రాణాలు ఎవడైనా రిస్క్ చేస్తాడా, ఎవరైనా రిస్క్ చేస్తారా, ఎవరు రిస్క్ చేయరు. కానీ అతని కమిట్మెంట్ అలాంటిది, అతని కమిట్మెంట్ అలాంటిది. పరిగెత్తుకెళ్ళాడు, సింహం నోట్లో ఉన్న గొర్రె పిల్లను విడిపించి దాన్ని చంపేశాడంటే మామూలు వీరుడు, మామూలు శూరుడు కాదు, అంత గుండె ధైర్యం ఉన్నాడు, అంత కమిట్మెంట్ ఉన్నాడు, మహాబల పరాక్రమవంతుడు. ఆ గొర్రె పిల్లను తెచ్చుకుని దానికి వైద్యం చేసి మరలా మందలో చేర్చాడు. అది దేవుడికి బాగా నచ్చింది.
అంటే చేస్తున్న పని పట్ల ఎంత నిబద్ధత. మనం ఎదగాలంటే పని జాగృతగా చేయాలి. ఎక్కడైనా సరే యజమానుడి దగ్గర మెప్పు పొందాలనుకున్నా నీ పని నువ్వు కరెక్ట్గా చేయాలి. నీ చదువులో కానీ పదవిలో కానీ ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకున్నా ఆ పని పట్ల నీకే ఉండాలి నిబద్ధత ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, ఖచ్చితత్వం ఉండాలి, పూర్తి మనసంతా పని మీద కేంద్రీకరించి చేయాలి. అప్పుడే యూ విల్ గెట్ సక్సెస్. అలాంటి ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి ఒక గొర్రెపిల్ల విషయంలోనే ప్రాణాలకు తెగించాడంటే రాజ్యాన్ని అప్పగిస్తే ఇంకెంతగా పరిపాలిస్తాడో నా పిల్లల్ని, నా గొర్రెల్ని అప్పగిస్తేనే ప్రాణాలకు తెగిస్తున్నాడు. వాళ్ళ నాన్న గొర్రెల్ని అప్పగించాడు, అక్షయ్ గారు గొర్రెల్ని అప్పగిస్తేనే ప్రాణాలకు తెగించినాడు. నా ప్రజలను అప్పగిస్తే ఇంకెంత బాగా పరిపాలిస్తాడో కదా అని దేవుడు అనుకుని నేనే ఇతన్ని ఎన్నుకుంటున్నాను, రాజుగా ఇతన్ని చేద్దాం అనుకుంటున్నాను, అభిషేకించేయి. యెషయాకి తెలియలేదు దేవుడు ఇతన్ని ఇష్టపడుతున్నాడని, తండ్రే కనిపెట్టలేకపోయాడు. సమూయేలు గొప్ప ప్రవక్త, సమూయేలు కనిపెట్టలేకపోయాడు. అప్పుడు అన్నాడు ఇంకా కడసారి వాడున్నాడు అతన్ని పిలిపించంటే, అప్పుడు సమూయేలు అతన్ని పిలిపించమనగానే అతను ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందాం అని యెషయాతో చెప్పాడట. అండ్ అర్థం ఏంటి, వెయిట్ చేద్దాం బాబు, ఎవరు వచ్చేంత వరకు, దావీదు గారు వచ్చేంత వరకు. దేవుడికి నువ్వు నచ్చితే ఎవరైనా సరే నీ కోసం వెయిట్ చేయాల్సిందే. దేవుడికి నువ్వు నచ్చితే ఎవరైనా సరే నీ కోసం ఎదురు చూడాల్సిందే. దేవుడికి నువ్వు నచ్చితే ఎక్కడికైనా సరే నిన్ను తీసుకెళ్ళి నిలబెట్టేస్తాడు. ఎక్కడికైనా, ఎంత ఎత్తుకైనా సరే, ఎంతమంది నిన్ను తొక్కేద్దాం అనుకుంటున్నా సరే, వాళ్ళందరి పాదాలు తుత్తునేలుగా చేసి దేవుడు నిన్ను ఆకాశమంత ఎత్తులోకి తీసుకెళ్లి నిలబెట్టగలడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్, అది దేవుని ప్రేమ. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించదను, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని హెచ్చించదను. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్సు కలిగి ఉండండి, తగిన కాలమందు ఆయన మిమ్మును హెచ్చించినట్లు పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు ఆయనే. అంత గొప్ప ప్రేమ. ఇప్పుడు నువ్వు పరలోకం వరకు వెళ్ళాలి, భూలోకం నుంచి ఎక్కడికి వెళ్ళాలి, పరలోకం వరకు వెళ్ళాలి భూలోకం నుంచి, మరి ఏం చేయాలి, అప్పుడు ఏం చేయాలి, ఆయన దృష్టిలో పడాలి. దావీదు ఆయన దృష్టిలో పడ్డాడు. దావీదు గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా, ఏమన్నాడు దావీదు గురించి, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఇష్టానుసారుడు, ఇష్టానుసారుడు, ఇష్టానుసారుడు అన్న పదాన్ని ఎందుకు వాడాడంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అంటే దావీదు అతని విశ్వాసంతో దేవుని మనసు గెలుచుకున్నాడు, దేవుని మనసు గెలుచుకున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం అంటే, ఎంత గొప్ప విశ్వాసం అంటే, గొలియాతు దగ్గరికి వెళుతున్నప్పుడు అందరూ అతన్ని ఏం చేశారు, వెనక్కి లాగేశారు, వెనక్కి లాగేశారు. గొలియాతు కూడా ఏమన్నాడు తెలుసా, ఏరా కర్ర తీసుకుని వస్తున్నావు, నేను ఏమైనా కుక్కర్ అనుకున్నావురా అన్నాడు. ఒక్క దెబ్బతో చంపేస్తాను నిన్ను కుర్ర కుంక, ఏమనుకున్నా నిన్న కుక్కను అనుకున్నావా, నా మీద కర్ర తీసుకుని వస్తున్నావు నువ్వు అంటే అతను అహం దెబ్బ తినిపోయింది. కనీసం గుణపమైనా దేరా బాబు, నా బాడీ చూసైనా నాకు కొంచెం వెయిట్ ఇవ్వరా, పిల్లాడు చూస్తే పెట్లా ఉన్నావు, ఆ చేతిలో కర్ర ఏందిరా నాయన, రాళ్ళేంది వడిసిలేంది, నేను పెట్టినా కుక్కనా, కనీసం నా కటౌట్కైనా కొంచెం వ్యాలీ అనుకుని ఉంటాడు, అహం దెబ్బ తినిపోయింది. ఇంత గొప్ప క్యాండిడేట్ని కదా, నా మీదకి వచ్చేటప్పుడు కనీసం బళ్ళు కత్తో ఇలాంటివి ఏదో పట్టుకొస్తే కొంచెం గౌరవప్రదంగా అయిన ఉండేది, అవేం కాకుండా నువ్వు ఒడిసిలా రాయి మోసుకుని వస్తున్నావు, కర్ర తీసుకుని వస్తున్నావు అని అక్కడే అతను అహం దెబ్బ తినిపోయి తిట్టడం మొదలెట్టాడు. అతని కత్తితోనే అతని తల తాగ నరికేశాడు. విశ్వాసం. అంతకుముందు ఒక మాట అంటాడు, సున్నతి లేని పిలిస్తీడు నా జీవముగల దేవుని దూషించుటకు ఇతడు ఏ పార్టీ వాడు అంటాడు. అంత ప్రేమ అండి దేవుడు అంటే అతనికి, అంత ప్రేమ. మన మనసులో కూడా దేవుడు అంటే అంత ప్రేమ, దేవుడు అంటే అంత ఆప్యాయత ఉంటే నిన్నేదో ఒకరోజు ఉన్నత స్థితిలోనికి ఆయన నడిపించకపోతే నన్ను అడుగు. ఆ ఉన్నత స్థితి ఏంటో తెలుసా, నిత్య జీవం, నా పక్కన నిన్ను కూర్చోండబెట్టుకుంటానన్నాడు, నా పక్కన.
ఇది సీక్రెట్, మనకు తెలుసు ఏం చేస్తే ఆయన దృష్టిలో పడతామో మనకు తెలుసు, కానీ అది చెయ్యం. అన్నీ తెలుసు కానీ చెయ్యం, ఎందుకంటే చీకటి మనల్ని లాగేస్తూ ఉంటుంది, చీకటి మనల్ని లాగేస్తుంది. ఆయన దృష్టిలో పడాలంటే ఏం చేయాలి? ఈ రాజకీయ నాయకులు దృష్టిలో పడాలని పెద్ద పెద్ద కటౌట్లు కడుతుంటారు. కడతారా కట్టరా? వాళ్ళు దారి గుండా వెళ్తున్నారు అనేసరికి నా ఫ్లెక్సీయే కనబడాలని పెద్దది కడతాడు. కొంతమంది సెలబ్రిటీలు దృష్టిలో పడాలి, హీరోల దృష్టిలో పడాలి, హీరోయిన్ల దృష్టిలో పడాలని వాళ్ళ గుడులు కడుతుంటారు, వాళ్ళ శిలా విగ్రహాలు పెట్టిస్తుంటారు, వాళ్ళ పేరు మీద రక్తదానాలు చేస్తుంటారు, అన్నదానాలు చేస్తుంటారు, వీడియోలు వాళ్ళ దగ్గర పంపిస్తారు, కాలు నడకని ఎక్కడికో వెళ్తామని మొక్కుకుంటారు. మా హీరో సినిమా హిట్ అయితే అది యూట్యూబ్లో పెడుతుంటారు, ట్విట్టర్లో పెడుతుంటారు, ఫేస్బుక్లో పెడుతుంటారు, అభిమాన సంఘాలకు పంపిస్తుంటారు. ఇవన్నీ ఎందుకంటే ఏదో ఒక అవార్డు ఫంక్షన్లోనో ఏదో ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్లోనో ఆ హీరో చేతుల మీదుగా ఒక చిన్న షీల్డ్ ఒక ఫోటో ఇప్పిస్తారని ఆశ, అంతే అంతే. అంతకు మించి ఏం ఒరిగేది ఏడిచేది ఉండదు. ఆ షీల్డ్ కోసం ఆ ఫోటో కోసం ఇంత పిచ్చి తపన తీరా చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హీరో అంటాడు, అభిమానులే నా కొండంత ధైర్యం, అభిమానులే నా ప్రాణం, నా గుండెకాయ, నా మెడకాయ, నా తలకాయ అంటాడు అంతే. ఆ మాటలకి వీళ్ళు పడిపోయి పొంగిపోయి ఇంటికి వచ్చేస్తారు. పెట్రోల్ ఖర్చులు ఇల్లువే, ఫ్లెక్సీలు ఇల్లువే, అన్ని ఇల్లువే, చివరికి టికెట్ ఖర్చులు కూడా ఇల్లవే. వాళ్ళు సినిమా చూడడానికి కోట్లన్నీ వాళ్ళు సంచలు వేసుకు వెళ్ళిపోతారు. ఈ మాత్రానికి వాళ్ళ దృష్టిలో పడ్డానికి ఇంత పిచ్చి నీకు. రాజకీయ నాయకుడు వస్తున్నాడు అనేసరికి తర్వాత తీసి అవతలు పడేస్తారని తెలుసు, నేను సరిగా పట్టించుకోడని తెలుసు. అయినా కానీ గుమ్మడికాయంత మొహం వేసుకుని ఫ్లెక్స్లో ఫోటో పెట్టేసుకుంటావు. ఎందుకు? దానివల్ల ఏ ఉపయోగం నీకు? ఏం కలిసి వచ్చిందంటే ఏమి కలిసి రాదు. రెండు రోజుల తర్వాత తీసి అవతలు పడేస్తారు. ఇతను మాత్రం ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తారంటే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత క్రేజీ కాదు మాజీ, మాజీకి నో క్రేజీ, అంతే. తెలుగుదేశం పార్టీ టైంలో ఉన్న ఫ్లెక్స్ లేనివాడు కనబడుతున్నాయి మనకి, కనబడుతున్నాయా? ఎందుకు కనబడట్లేదు? పదవి లేకపోతే కుక్క కూడా లేగదు. నిజమేది, పదవి ఉంటేనే కుక్క కూడా కూడా తిరుగుద్ది. పదవి లేదనుకోండి కుక్క కూడా కాలు మీద కాలు వేసుకుని కూర్చో తోక ఊపుతుంటుంది. అందుకే వీళ్ళు పదవి కోసం అంత పాగులాడిపోతారు. బాబు ఈ పదవి పోతే ఇంక చచ్చిపోయినట్టండి బాబు, కుర్చీ 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 అని ఆ కుర్చీ పట్టుకు లాగేసుకుంటారు. ఎందుకంటే ఆ పదవి 5 ఏళ్ళే, వాళ్ళ దృష్టిలో పడాలని పిచ్చోళ్ళ ప్రయత్నం చేస్తావు నువ్వు, అవునా కదా? వాళ్ళ దృష్టిలో పడాలి, ఎమ్మెల్యే గారి దృష్టిలో పడాలి, ఎంపీ గారి దృష్టిలో పడాలి, సీఎం గారి దృష్టిలో పడాలి. ఇదిగో మా నాయకుడు వస్తున్నాడంటే మా జనసేన నాయకుడు, ఆయన దృష్టిలో పడాలి. మా టీడీపీ నాయకుడు వస్తున్నాడు, ఆయన దృష్టిలో పడాలి. ఇది మనుషుల ఆలోచన. మనుషులందరి దృష్టిలో పడాలని మనుషులు అనుకుంటున్నారు కదా. మనుషులందరి దృష్టిలో నేను పడాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏదో పేరు సంపాదించుకోవాలి, వాళ్ళ దగ్గర ఏదో డబ్బు సంపాదించుకోవాలి, వాళ్ళ దగ్గర ఇంకేదో సంపాదించుకోవాలని ఆశిస్తారు. కానీ ఈ జీవితం ఎంతకాలం ఉంటుంది చెప్పండి, చెప్పండి, మీరే చెప్పండి, జీవితం ఎంతకాలం ఉంటుంది? 60 లేదా 70 సంవత్సరాలు. 60-70 సంవత్సరాలు ఈ జీవితం కోసం మనుషుల దృష్టిలో పడాలని ఆలోచిస్తున్నారు, కానీ యుగయుగాల జీవితం కోసం దేవుని దృష్టిలో పడాలని ఎవరైనా ఆలోచిస్తున్నారా? మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను ప్రియమైన దేవుని పిల్లలారా, ఇన్నేళ్ల మీ జీవితంలో, ఇన్నేళ్ల మీ జీవితంలో మీ భర్తని ఇంప్రెస్ చేయాలనుకున్నారు, మీ భార్యని ఇంప్రెస్ చేయాలనుకున్నారు, మనుషుల్ని ఇంప్రెస్ చేయాలనుకున్నారు, లోకాన్ని ఇంప్రెస్ చేయాలనుకున్నారు, ఏనాడైనా దేవుణ్ణి ఇంప్రెస్ చేయాలనుకున్నారా? మీరు చెప్పండి. దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఈరోజు నేను బతకాలి, ఆయన దృష్టికి ఇష్టుడుగా నేను ఈ రోజు నుంచి బతకాలి, ఆయన దృష్టిలో పడే విధంగా ఈరోజు నుంచి నేను బతకాలి, ఆయన కను దృష్టి నా మీద ఉండే విధంగా నేను ఈరోజు నుంచి ఆయన కోసం బ్రతకాలి, ఆయన నామాన్ని మహిమపరిచే విధంగా ఈరోజు నుంచి నేను ఆయన కోసం బ్రతకాలి, ఈమె నా ఇష్టానుసారురాలు, ఇతడు నా ఇష్టానుసారుడు అని నా గురించి కూడా చెప్పుకునే విధంగా నేను నా తండ్రి కోసం బతకాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి అని ఏనాడైనా మీరు అనుకున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను సూటిగా. ఎంతమంది అనుకున్నారు? నేను అనుకున్నాను అన్నవాళ్ళు చేయొత్తండి, నేను చాలాసార్లు అనుకున్నాను అన్నవాళ్ళు చేయొత్తాలి. నేను చాలాసార్లు అనుకున్నానండి, ప్రతిరోజు అనుకుంటానండి అన్నవాళ్ళు చేయొత్తాలి.
ఎంత విచారకరం, ఎంత విచారకరం, ఎంత బాధాకరం చెప్పండి. అంటే దేవుని దృష్టిలో పడాలని ఎవ్వరికి లేదన్నమాట. అంతేనా? దావీదు అలాగ అనుకోలేదండి, భక్తులు ఎవరు అలా అనుకోలేదండి. భక్తులు ఏమంటారు తెలుసా? నేను మనుష్యులను సంతోషపెట్టు గోరుచున్నానా, దేవుని సంతోషపెట్ట గోరుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్ట గోరువాడనైతే ఇప్పటికీ క్రీస్తు దాసుడను కాకయే పోదును అన్నాడు భక్తుడైన పౌలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని నినదించాడు. దేవుని కొరకు బ్రతికాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. సంఘము అని చెప్పుకుని ఆయన సంతోషపెట్టే స్థితిలో లేకపోతే, భార్యను అని చెప్పుకుని భర్తతో సంసారం చేయకుండా ఎక్కడో తిరుగుతున్న ఆమెతో సమానం. నేను అతని భార్యను అని చెప్పుకుంటే ఎక్కడుండాలేమే, అతని ఇంట్లో ఉండాలి, అతనితో కలిసి కాపురం చేయాలి. అదేం చేయకుండా ఎక్కడో భీమవరం రోడ్ల మీద తిరుగుతూ నేను పలానాయనకి భార్య నేను పొట్టు చూపిస్తుంటే సరిపోద్దా? సరిపోద్దా? అది నిజమైన భార్య లక్షణమేనా? మరి సంఘమా ఈ రాత్రి నేను అడుగుతున్నాను సూటిగా, దేవుణ్ణి సంతోషపెట్టే హృదయం లేనప్పుడు నువ్వు సంఘం అని ఎలా అనిపించుకుంటావు? సంఘం అంటే మనకి ఎవరి పేరు పెట్టబడింది చెప్పండి? ఎవరి పేరు పెట్టబడింది సంఘానికి? క్రీస్తు పేరు పెట్టబడింది. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, ఆయన మనందరికీ శిరస్సు. సంఘానికి శిరస్సు క్రీస్తు. పెళ్ళైన తర్వాత అమ్మాయికి కూడా ఇంటి పేరు మారుస్తాం కదా, మారుస్తావా మార్చమా? అప్పటి వరకు అమ్మగారి ఇంటి పేరుతో పిలువబడుతుంది వధువు. అక్కడి నుంచి ఎవరింటి పేరుతో పిలువబడుతుంది? వరుడింటి పేరుతో పిలువబడుతుంది వధువు. మరి మన సంఘానికి వరుడెవరు? యేసుక్రీస్తు. మరి ఆయన్ని సంతోషపరిచే, ఆయన నామాన్ని మహిమపరిచే గుంపుగా మనం ఉండకపోతే, ఆయన సంతోషపరిచే గుంపుగా మనం ఉండకపోతే, ఆయన ఆనందపరిచే జీవితాలు మన దగ్గర లేకపోతే, ఇతడు నా ఇష్టానుసారుడు అని మన గురించి చెప్పుకునేంతటి విశ్వాసం మన బ్రతుకుల్లో లేకపోతే ఏం ప్రయోజనం? మీరు ఒకసారి రాత్రి చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రయోజనం ఏమైనా ఉందా? ఉపయోగం ఏమైనా ఉందా? ఏ ఉపయోగం లేదండి. నేను క్రీస్తు వాడను అని చెప్పుకున్నానంటే నన్ను బట్టి నా క్రీస్తు ఆనందపడాలి. నేను నిజం చెప్తున్నాను, నేను క్రీస్తు వాడను అని చెప్పుకుంటే నా హృదయాన్ని స్కాన్ చేసినప్పుడు యేసుక్రీస్తు నన్ను బట్టి ఆనందపడాలి, పరలోకపు తండ్రి నన్ను బట్టి ఆనందపడాలి, పరిశుద్ధాత్మకు నా యందు సంతోషం ఉండాలి. ఆయన ఆత్మకు నా యందు సంతోషం లేకపోయినా, క్రీస్తు నన్ను బట్టి ఆనందపడకపోయినా, పరలోకపు తండ్రి ఇష్టాన్ని నేను నెరవేర్చని స్థితిలో ఉన్నా, ఐఎమ్ నాట్ ఏ రియల్ బిలీవర్, ఐఎమ్ నాట్ ఏ రియల్ క్రిస్టియన్. అర్థమవుతుందా? నేను అసలు భక్తుణ్ణే కాదు, అసలు దేవునికి ఇష్టుణ్ణే కాదు. నేను నిత్య జీవానికి వెళ్ళను గాక, వెళ్ళను. మరి ఇంకెందుకు నేను సంఘానికి రావటం? ఇంకెందుకు నేను భక్తి చేయటం? ఏమంటే అన్నం వండుకున్నామంటే తినడానికేనా కాదా, పారబోసేయడానిక? వండుకున్నది ఎందుకు చెప్పండి? మరి తినడానికా, పారేయడానికా? తినడానికేనా? మరి సంఘానికి వచ్చేది ఎందుకు? నిత్య జీవం వెళ్ళడానికా, నిత్య నాశనానికి పోవడానికా? వాక్యాన్ని వినేది ఎందుకు? పాటించడానికా, పక్కన పెట్టేయడానికా? ప్రార్థించేది ఎందుకు? దేవుని యందు భయభక్తులు నిలపడానికా, లేకపోతే ముఖస్తుతిక వేషధారణక? దేనికి మన భక్తి ఎందుకు? మన జీవితం ఎందుకు? మన ఆలోచనలు ఎట్టిపోతున్నాయి. మనల్ని సాతాను ఎలా మోసగిస్తున్నాడు, మనల్ని లోకం ఎలా మోసగిస్తుంది, మనల్ని మనమే ఎలా మోసం చేసుకుంటున్నాం? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చెయ్యండి ప్రియమైన దేవుని పిల్లలారా. రాత్రి ఇంత శ్రేష్టమైన వాక్కుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, తన భక్తుల జీవితాలు చూపించి మరీ మనతో మాట్లాడుతున్నాడు. నీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ హృదయాన్ని పరీక్షించే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నువ్వు వింటున్నది మామూలు సంగతులు కాదు, దైవ వాక్యం, దేవుని మాట, దేవుని మాట. నేను ఒక సాధనాన్ని మాత్రమే ఇక్కడ నిలబడ్డాను, నేను ఆయన మాటలకు నోరిస్తున్నాను. అవి మీ హృదయాలలోనికి చేరుతున్నాయి. వాటిని విన్న తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలన్నది మీ మీదే ఆధారపడి ఉంటుంది, మీ మీదే ఆధారపడి ఉంటుంది. మీరు మనస్సు పెట్టి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంఘమా. ఈ రాత్రి మనం చనిపోయిన తర్వాత దేవునికి ఇష్టులుగా లేకపోతే నిత్య జీవానికి వెళతామా?
వెళ్ళాం. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమని మనం చదువుకున్నాం ఆల్రెడీ. ఎంతో మందిని త్రోసివేసిన దేవుడు, ఎంతో మందిని ఎన్నుకొనని దేవుడు, ఎన్నిక లేని నీకు నాకు సంఘంలో అర్హత కల్పించాడు. వాట్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇట్ ఈస్. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? చెక్ యువర్ సెల్ఫ్, చెక్ యువర్ మైండ్, చెక్ యువర్ థాట్స్. ఇంత గొప్ప ఆపర్చునిటీ దేవుడు మనకిచ్చాడు. ఎన్నిక లేని వారిని ఆయన తన పని కొరకు ఎన్నుకున్నాడు. ఎన్నిక లేని వారిని బలమైన జనంగా చేసి ఇక్కడ కూర్చోబెట్టాడు. లోకంలో ఎంతో మందికి సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా ఉంటే మనకు మాత్రం ఎలా ఉంది? అది శక్తి. ఆ శక్తిని ఆశ్రయించని భక్తిని దగ్గర ఉంటే, పైకి భక్తి గల వారి వల్ల నటిస్తూ దేవుని శక్తిని ఆశ్రయించని జీవితాలు ఒకవేళ నువ్వు జీవిస్తుంటే వాట్ ఈస్ ద యూజ్? ఏ ఉపయోగం చెప్పండి దానివల్ల? మనుషులు మనల్ని పొగడక్కర్లా. మనుషులు మన జీవితాన్ని చూసి ఇతడు ఉత్తముడు, ఇతడు భక్తుడని మనకి ఏ కీర్తి పతాకాలు ఇవ్వక్కర్లా. మనుషులు మెప్పు మనకు అవసరంలా. దేవుడు మనల్ని చూసినప్పుడు నా హృదయంలో ఆయనకి ఎలాంటి దోషం కనబడకూడదు, నీ హృదయంలో ఆయనకి ఎలాంటి కల్మషం కనబడకూడదు. అలాంటి బ్రతుకుని దగ్గర ఉండాలి. ఉందా లేదా? ఈ రాత్రి ఆలోచించుకో. ఒకవేళ లేకపోతే ఇంకా సమయం నీ చేతుల్లోనే ఉంది, ఇంకా సమయం నీ చేతుల్లో ఉంది. కనీసం ఒక్కసారైనా ఆలోచించు, ఈ రోజు నుంచి నేను ఆయన సంతోషపెట్టేలా బతుకుతా, ఈ రోజు నుంచి నేను ఆయన ఆనందపరిచేలా బతుకుతా, ఆయన మనస్సుకి ఇష్టుడిగా, ఆయన మనస్సుకి ఇష్టురాలిగా నా జీవితాన్ని ముందుకు కొనసాగిస్తా. కనీసం ఈ రోజైనా ఒక మంచి నిర్ణయం తీసుకో. ఎందుకంటే నేడో రేపో ఎప్పుడో మన ప్రాణం పోకడ ఆయన రాకడ మనకి తెలీదు, మనకు తెలీదు. దానికి సంసిద్ధులుగా ఉండాలి, సిద్ధపడ్డ కన్యకల వలె ఉండాలి తప్ప తలుపు వేసిన తర్వాత ఏడుస్తూ తలుపు కొట్టి మీరెక్కడి వారో నేను ఎరుగనని చెప్పించుకునే దుస్థితిలోనికి మనం వెళ్ళకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా మనం వెళ్ళకూడదు. కాబట్టి రాత్రి విలువైన జ్ఞాన సంగతులు మీ ముందుంచాను. స్వీకరిస్తారో తృణీకరిస్తారో నిర్ణయం మీదే. నేను చెప్పిన ఆలోచనల ప్రకారంగా, దైవవాక్కుల ప్రకారంగా నడుస్తారో, లేక ఈరోజే ఈ మాటలు ఈ గ్రౌండ్లోనే వదిలేసి ఇంటికి వెళ్ళిపోతారో, దేవుని మాటను ఖాతరు చేస్తారో, లేక లెక్క చేయకుండా విడిచిపెడతారో, నిర్ణయం మీకే విడిచిపెడుతూ ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వేదిక మీద ఉన్న పెద్దలకు దైవజనులకు కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఇంతవరకు విలువైన మీ మాటల తోటాలతో మా హృదయాలను సంధించి మమ్మల్ని ప్రశ్నించారు తండ్రి. మీరు మీ మాటల ద్వారా మమ్మల్ని ఆలోచింపజేశారు. అవును ప్రభా, మీకు ఇష్టలుగా లేకపోతే, అలాంటి విశ్వాసం మా దగ్గర లేకపోతే నిత్య జీవితం మాకు రాదు ప్రభువా. తండ్రి, మేము మీ ముందు భయభక్తులు కలిగి యథార్థవంతులుగా నమ్మకస్తులుగా మిమ్మల్ని సంతోషపరిచే పిల్లలుగా ఎల్లప్పుడూ ఉండడానికి, వెలుగులో నడుచుకునే సాధనాలుగా ఉండడానికి మాకు సహాయం చేయండి. దుష్టుడు మమ్మల్ని శోధించకుండా కాపాడండి తండ్రి. దుష్టుడు మా జీవితాన్ని భ్రష్టు పట్టించకుండా కాపాడండి. మీ పిల్లలందరిని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. ఈ సభల నిమిత్తమై కష్టపడుతున్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. సేవకుల్ని, విశ్వాసుల్ని, పెద్దల్ని అందరినీ బలపరచండి. లోతరన సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. కూడి వచ్చిన మీ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపండి ప్రభువా. సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ జరగబోతున్న రెండు రోజులు కూడా ఇంకా ఘనంగా జరిపించమని ప్రార్థపడుతూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.